బ్రహ్మమహేకవింక వీనాంబుపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్ నోతిభిశీతశాదనం ప్రణవ దేవీ సరస్వతి వాజనైవతి ధీనామవిత్రియపతి గురు బ్రహ్మ గురు విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం యశ్వో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళాతయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో దైవమంగళం లాభస్తేషాం దయస్తేషాం కృతస్తేషాం ప్రాభవః ఈశామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రిజంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాన్ నమః. ఉమామహేశ్వరాభ్యాన్ నమః. వాణీహిరణ్యగర్భాభ్యాన్ నమః. సుదేపురందరాభ్యాన్ నమః. రంధదేవశ్రేష్ఠాభ్యాన్ నమః. సీతారామాభ్యాన్ నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేద విద్యో నమో నమః. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. ఓం ఉత్తిష్టంతో భూతమి సాచాహ్యతే భూమిభారకాః యతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః. ప్రాణాయామం చేయనందరూ కూడా విదిలేసి మమ అనుకోండి. యజమానస్యోపాత దురదక్షయ ద్వారా పరమేశ్వరం తిస్యా పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యంతమే శోభనే ముహూర్తే మహావిష్ణవరాజ్ఞయ ప్రవృతమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్పతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ పార్శ్వే శ్రీశైల మహాక్షేత్రే గంగా పార్వతీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి దేవత ఆలయ సన్నిధో ప్రభవాది షష్ఠీ సంవత్సరాణా మధ్య స్వస్తి శ్రీ క్రోధీ నామ సంవత్సరే ఉత్తరాయణే వసంతరతో వైశాఖమాసే కృష్ణవక్షే అష్టమ్యాం తత్కాల నవమ్యాం వాసరః భృగుమాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణయపుంకన విశేషణ విశిష్టాయాం శుభజతో శ్రీమాన్ అస్య భగవతః పరశివ సగోత్రః గంగాపార్వతీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి దేవత ప్రీత్యర్థం భగవతః ఆశ్రితానాం గోత్రానాం యజమానామధేయానాం. 35/5/2024 అనగా నిన్న గురువారం నాడు చండీహోమం ప్రత్యక్ష పరోక్ష సేవగా చేసుకున్నటువంటి వారి గోత్రనామాదులు: అస్యజమానస్య కౌండిన్య సగోత్రోద్భవస్య రాజశేఖరనామధేయస్య సహకుటుంబస్య శృతివర్ధన గోత్రోద్భవస్య మురళీనామధేయస్య సహకుటుంబస్య. ఈరోజు పరోక్ష సేవ ద్వారా చండీహోమం చేర్పించుకుంటున్న వారి గోత్రనామాదులు: ఓం అస్యజమానస్య గోత్రోద్భవస్య కాశ్యప సగోత్రోద్భవస్య మురళీప్రసాద బ్రహ్మణ శర్మనామధేయస్య లక్ష్మీనామదేవత్యాః సూర్యకుమార శర్మనామధేయస్య నాగచంద్రశేఖరనామధేయస్య సహకుటుంబస్య జనకుల గోత్రోద్భవస్య విజయకుమారనామధేయస్య కృష్ణవేణీ నామదేవత్యాః సుమతీనామదేవత్యాః కైలాస సింధూనామధేయస్య సహకుటుంబస్య త్రేయస గోత్రోద్భవస్య సాయి దుర్గా శివ అరవిందనామధేయస్య సహకుటుంబస్య పైడపాల గోత్రోద్భవస్య భువనేశ్వరీనామదేవత్యాః సహకుటుంబస్య హరతస గోత్రోద్భవస్య వెంకట అరుణకుమారనామధేయస్య భారతీనామదేవత్యాః జయవర్ధన్ శ్రీకరనామధేయస్య వైష్ణవ శ్రీ కార్తికేయనామధేయస్య సహకుటుంబస్య కౌశిక గోత్రోద్భవస్య మోహన్ పట్నాయక్నామధేయస్య జ్యోత్స్నానామదేవత్యాః కౌశికానామదేవత్యాః సుశీలానామదేవత్యాః సహకుటుంబస్య కౌశిక సగోత్రోద్భవస్య కార్తికేయానామధేయస్య నిత్యతనై జూస్విన్ ఝాస్విన్నామధేయస్య మదన్మోహన్ శర్మనామధేయస్య పుష్పలతానామదేవత్యాః సహకుటుంబస్య పాలవెన్ననామగోత్రోద్భవస్య బన్సీ కార్తికేయానామధేయస్య సహకుటుంబస్య బుల్లట్ల గోత్రోద్భవస్య రాంబాబు నాయుడునామధేయస్య అంబికానామదేవత్యాః హర్షితనామధేయస్య మణికంఠసాయినామధేయస్య సహకుటుంబస్య జమ్మికోత్రోద్భవస్య రామాంజనేయులునామధేయస్య శివలక్ష్మీదేవినామదేవత్యాః యజ్ఞేశ్వరనామధేయస్య ముఖేశనామధేయస్య సహకుటుంబస్య పాలవెన్ననామగోత్రోద్భవస్య బన్సీ కార్తికేయానామధేయస్య సహకుటుంబస్య కౌండిన్యసగోత్రోద్భవస్య పద్మమాలికానామదేవత్యాః సహకుటుంబస్య. అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ చెప్పండి: అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ధనకనక వస్తువాహన ధేనుకాంచన సమృద్ధి సిద్ధ్యర్థం హితోపి మహదైశ్వర్య ప్రాప్త్యర్థం మమ ఇహ జన్మని జన్మాంతరేషు బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్రదు స్వప్న సుషుప్తి అవస్థాషు కర్మేంద్రియ రహసి ప్రకాశే చ జ్ఞానతః అజ్ఞానతశ్చ మయాకృత సకల దురిత క్షయార్థం మమ జాతక చక్రేషు రవ్యాది నవగ్రహానాం ఏయే స్థాన స్థిత సంచారిత హస్తంగత్వ నీచత్వ విశేష వీక్షణ పరివర్తనాది సకల దోష నివృత్త్యర్థం సర్వదా
సర్వ గ్రహబాధ నివృత్తి ద్వారా మయాకృత కులవృత్తి వ్యాపార వ్యవసాయ ఉద్యోగాది రంగేషు సర్వ శత్రుబాధ నరబాధ రుణబాధ నివృత్త్యర్థం దినదిన అభివృద్ధికర సిద్ధ్యర్థం మమ పుత్రానాం పుత్రికానాం సరస్వతీ అనుగ్రహ ప్రసాదేన ఉన్నత విద్యా ప్రాప్త్యర్థం మమ పుత్రానాం పుత్రికానాం విద్యా ఉద్యోగ వివాహ సంతాన సాంసారిక సంబంధిత విషయానాం సర్వ ప్రతికూల దోష నివృత్త్యర్థం సర్వదా శుభఫల అవాప్త్యర్థం మయా సహ మమ సహకుటుంబానాం శరీర సర్వ అపమృత్యుదోష నివృత్త్యర్థం సర్వరోగ నివృత్తి ద్వారా శరీర సంపూర్ణ ఆరోగ్యత సిద్ధ్యర్థం మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి చండికా పరమేశ్వరి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం చండికా పరమేశ్వరి ప్రీత్యర్థే అన్యోన్య బ్రాహ్మణ సహాయేన యథాశక్తి సప్తశతి చండీ హోమాఖ్యై కర్మణి అహం బ్రాహ్మణ ముఖేన కరిష్యే. మీ హృదయాన్ని తాకి నమస్కారం చేసుకోండి. తదాదో నిర్విఘ్నాన ప్రథమాప్త్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే, తదంగ కలశారాధనం కరిష్యే, కలశం గంధపుష్పాక్షతేర్భ్యర్థ్య హస్తేనాచ్ఛాద్య కలశోపరహస్తనధాయ ఓం కలశస్య ముఖే విష్ణు కంఠేరుద్ర సమాశ్రుతః మూలే తత్ర చ బ్రహ్మా మధ్యే మాత్రగణాస్పృతాః కుక్షుత సాగర సర్వే సత్వద్వీపావసుంధర అర్గవేదేథ యజుర్వేద సామ వేదోహితరవణః అంగే సహిత అచ్చరవే కలశామ సమాశ్రుతః ఆ కలశే చుధాతపవిత్రే ప్రశిక్షితే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే గంగే చమునే చే వా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావ్రజరేష్మన్ సన్నిధిం కురు. ఆయాంతో శ్రీ మహాగణపతి పూజార్థం దృఢక్షయకారకాః కలశోదకేన దేవం ఆత్మానం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య పుష్పం గృహీత్వా ధ్యానం కురుజాతు. ఓం గజాననం భూతగణాజదేవితంగ పిత్థజం భోపలసారభక్షణం ఉమాచతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వరపాదపంకజం మహాగణాధిపతి నమో నమః ధ్యాయామి గణానాంతవా గణపతి మహావామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్ నోతిభిస్సిత సాదనం శ్రీ మహాగణాధిపతి నమో నమః సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీ పుత్ర ప్రభార సమేతం అస్మన్ హరిద్రబింబే గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి ఏకదంతాయ వద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాతు. శ్రీ మహాగణాధిపతి నమో నమః సౌవర్ణరత్నఖచితస్థాపన సింహాసనార్థం పుష్పాణి సమర్పయామి, అక్షతాన్ని సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, హస్తయోరర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నపయామి. ఆపోహిష్టామయోభవస్థాన ఊర్జాతిధాతర మహేరణాయోగశివతమోర్హస్తస్య పాదయ దేహన వశిదీరవ మాతర తస్మారంగమాపోయస్య క్షయాయుధన్వధ ఆపోదనయధాతర శుద్ధోదకస్థానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అభివస్త్ర ఆచవతనాంజలిశాభిదేనో సుధుగా పూజమానః అభిజంద్రాభర్తవేనో హరన్యాభ్యస్వానధినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతి నమో నమః వస్త్రార్థం పుష్పం సమర్పయామి, యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేరత్వజం పురస్థాతు. ఆయుష్యమగ్రీం ప్రతమంచిత బ్రహ్మయజ్ఞోపవేతం బలమశ్రేయః. శ్రీ మహాగణాధిపతి నమో నమః యజ్ఞోపవేతార్థం పుష్పం సమర్పయామి, గంధద్వారా అంతరాధృషా నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహవఃప్రయే శ్రియం. శ్రీ మహాగణాధిపతి నమో నమః దివ్యశ్రీ పరిమళ చందనం సమర్పయామి, ఆయనైతేపరాయ నైదూర్వారోహంత పుష్పిణీ హృదాశ్చ పుండరీకాణ సముద్రశ్చ గృహాయమే. శ్రీ మహాగణాధిపతి నమో నమః అలంకరణార్థమాభరణార్థం పుష్పాణి సమర్పయామి, అక్షతాన్ని సమర్పయామి, పుష్పాక్షతై పూజయామి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం సూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం కుమారగురవే నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాణి అక్షతాన్ని సమర్పయామి, పుష్పావతి ప్రసూపతి ఫలినీర్ఫలావత అశ్వేవసిద్ధరీర్విరుధపారయిష్ణవ పుష్పమాలాంకృతం సమర్పయామి, పరిమళధూపమాఘ్రాపయామి. వనస్పతి భవేర్దివ్యే నానాగంధైస్ సంయుతమాఘ్రయ్య సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహితాం మహాగణాధిపతియే నమో నమః. పరిమళధూపమాఘ్రాపయామి, సాక్షాత్ ప్రత్యక్షదీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, నైవేద్యం. భోగీబల ఇష్ట కర్పూరే నాగవల్లిదలర్జితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతియే నమో నమః. మహతీర్థం తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, నీరాజనం దర్శయామి.
ఓం హిరణ్యవాత్రం పూర్ణందాధీమో బ్రహ్మణముపహరేకేమయమాన ఆవ్యస్తేజోజమాసి సమ్రాజం వ్రాజం అభిశ్రీర్యాతనో గృహేలక్ష్మీరాష్ట్రస్యముఖేతజామాసకం త్రుజామసీ సంతతశ్రీరస్తు సమస్త సన్మంగళాన్ని భవంతు నిశ్చితశ్రీరస్తు నిత్యమంగళాన్ని భవంతో శ్రీమహాగణాధిపతయ నమో నమః ఆనందకర్పూరదివ్యమంగళనీరాజనందరశయామి నమస్కరోమి హర నమః పార్వతీపతయే హర 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 మహాదేవ గణేష్ మహారాజ్కి సుముఖశ్చేకదంతశ్చకపలోకజగర్ణికంబోదరస్చుగడ విఘ్నరాజో వినాయక భూమకృతృకణ ఆదిక్ష పాలహేంద్రోగజాన మకృతండ సూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజ సౌరహేతనామాన ఎప్పుడే స్తునయాత్ మే విద్యారంభే వివాహే చ ప్రవేశ నృకమచ సంగ్రామే సర్వకార్యేషు విఘ్న స్వస్య నాయితే ఏకదంతాయ వద్మహ వక్రతుండాయిధీమహే ధన్నో దంతే ప్రచోదయాదు మహాగణాధిపతయ నమో నమః సువర్ణదివ్యమంత్రపుష్పం సమర్పయామి భావణిజా ప్రదక్ష నమస్కార ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి అనేన జాకృతేన ధ్యాన ఆవాహనాదిపూర్వకార్చనైన భగవాన్ సర్వాత్మక సర్వం మహాగణపతి సుప్రీత సుప్రసన్నామృతా భవతు గణపతి ప్రసాదం శిరసా గృహామి సహస్ర పరమాదేవే సతమూలాచలాంకుర సర్వగం హరతమే పాపం దుర్వాదు స్వప్రనాశని యజ్ఞేన యజ్ఞమే సంత దేవాస్థాన ధర్మాన్ని ప్రథమాన్యాసంతే హనాకం మహిమానసయంతే త్రపూర్వే సాధ్యా సంతి దేవాహ మహాగణాధిపతిం యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థే క్షేమాయ లాభాయ పునరాగమనాయ చ దేవదేవస్య అనంతభోగోస్తు సదా మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి చండికా పరమేశ్వరీ ప్రీత్యర్థే సప్తశతి హవనాంగత్వేన ధ్యాన ఆవాహనాదిపూర్వక అర్చనాన్ని చ కృష్యే ధ్యానం నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ఓం మాతరమే మధుకైట భగ్నమహే చ ప్రాణాపహారోద్యమ హేలా నిర్మిత ధూమ్రలోచరపథే హే చండ ముండార్థిని నిశేషీకృత రక్తభేజ తనుజే నిత్యేన శుంభాపహే శుంభధ్వంసిని సంహారాసు దురితం దుర్గే నమస్తే హంబికే చండికా పరమేశ్వరియే నమో నమః ధ్యాజామి హిరణ్యవర్ణాం హరణీం సువర్ణజగస్రజాన్ చంద్రాం హిరణమజీం లక్ష్మీం జాతవేదమావహ ఆవాహయామి తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం వందే జంగామ స్వమృషానహం ఆసనం సమర్పయామి అశ్వపూర్వామృతమత్యాం హస్తినాథ ప్రబోధనీం శ్రియం దేవీముపహయే శ్రీరమా దేవీ చ శివాం పాదయో పాద్యం సమర్పయామి తాం సోస్తాహరణ్య ప్రాకారా మారద్రా జ్వలంతీం దృప్తాం దర్పయంతీం పద్మేశ్వరాం పద్మవృణాతాం యహవహయే శ్రియం హస్తయోరుగ్ధ్యం సమర్పయామి చంద్రాం ప్రభాసాం ఇషధా జ్వలంతీం శ్రియం లోకే దేవతుష్టాం దారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీరమేణశ్చితాంత్వామృణే ముఖే ఆచమనీయం సమర్పయామి స్తనపయామి ఆదిత్యవర్ణే తపసోత జాతో వనస్పతి స్తవ వృక్షోత బిల్వ తస్య ఫలాన్ తపసానదంతం ఆయాంతరాయాశ్చ వాహయా లక్ష్మీః ఔపచారిక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ఉపయితమాం దేవసక కీర్తిశ్చ వనదాచః ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిం వర్ధంతు దాతు మే వస్త్రార్థం పుష్పం సమర్పయామి తృప్తిపాశాబలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతమ సమర్థం చ సర్వానృతమేగృహాదు కంఠాదగంచికాభరణార్థం పుష్పాక్షరాన్ని సమర్పయామి గంధద్వారాంధురాధరుషాన్ నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాంతామిహాపహ్వయేశ్వర్యం దివ్యశ్రీచందనం సమర్పయామి మనసః కామమాకూతిం వాచః సత్యమసీమహీం పశూనాం రూపమన్నస్యమయీ శ్రీ శ్రీరామితః సౌమంగళ్యార్థం హరిద్రకుంకుమాన్ని సమర్పయామి కర్తమేన ప్రజాభూతామయి సంభవకర్తమ శ్రియం వాసయమే కులే మాతరం త్వమాలనీం సర్వాలంకరణాభరణార్థం కుంకుమాక్షతాన్ని సమర్పయామి పుష్పాక్షతై పూజయామి ఓం భవస్య దేవస్య పత్న్యై నమః ఓం భవస్య దేవస్య పత్న్యై నమః ఓం సర్వస్య దేవస్య పత్న్యై నమః ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః ఓం పశుపతే దేవస్య పత్న్యై నమః ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః ఓం మహతో దేవస్య పత్న్యై నమః ఓం శ్రీ మహాకాళ్యై నమః ఓం శ్రీ మహాలక్ష్మియై నమః ఓం శ్రీ మహాసరస్వత్యై నమః ఓం శ్రీ చాముండా పరమేశ్వర్యై నమో నమః నానావిధ పరిమళ పత్రపుష్పాణి అక్షతాన్ని సమర్పయామి ధూపం ఆపస్త్రయంత సిద్ధాన్ని ప్రీతపథమే గృహే అజదేవీం మాత్రం ప్రియం వాసయమేకులే దివ్యపరిమళధూపమాఘ్రాపయామి ఆర్ద్రాం పుష్కరణే ముష్టిం సువర్ణాం హేమమాలనీం సూర్యాం హరణమయీ లక్ష్మీం జాతవేదోమావహ సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం. తాం మావహజాతవేదో లక్ష్మీమణపగామనీ శ్యాం హరణ్యం ప్రభూతంగాబో దాస్యోశ్వాన్ విందే జంబృజానహం ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి తాంబూలానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నీరాజనం దర్శయామి. ఓం యశస్కరం బలవంతం ప్రభుత్వమంగళాకాని భద్రకాళిపాలి స్వాహాస్తానమోస్తుంది భూతాహారిణి సర్వగతే కాలరాత్రి నమోస్తు.
పరమేశ్వర్యై నమో నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి, నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే. హర 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 మహాదేవ. మాతా మహారాజ్ఞికి గౌరీమి మాయస లీలానత క్షత్యేక పదేద్విపదీశాచతుష్పది అష్టాపది నవపదీప భూవసి సహస్రాక్షర పరమే వ్యోమన్ కాత్యాయనాజ పద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయభ్యస్త్రాహినో దేవీ దుర్గే దేవి నమోస్తుతే. నమో దేవ్యై మహాదేవ్యై శివాజే శతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయే నియతా ప్రణతాస్పదాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. దేవీ పాదారవందయో సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. భావనయా ప్రదక్షిణ నమస్కారాన్ని ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. యస్య స్మృత్యాచరామోక్య తప పూజా క్రియాది సంయోన సంపూర్ణతా జ్ఞాంతి సద్యో వందితముచితం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహన పూర్వకర్చనైన భగవాన్ సర్వాత్మక సర్వం చండికా పరమేశ్వరి సుప్రీత సుప్రసన్న వరదా భవతు. దేవీ ప్రసాదం శిరసా గృహామి. సహస్రపరమాదేవి శతమూలచనాంకుర సర్వగం హరతమేవా పందుర్వాదు స్వప్రనాశిని. ఆయుర్దేహి అందరూ చెప్పండి, ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహి మే పుత్రపౌత్ర ప్రపౌత్రాన్ దేహి మే పరమేశ్వరీ. దేవ్యాః ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. నమః శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పటివరకు మనం ఆదవ పూజ్యోగనాధిపః మనం చేసే కార్యక్రమాలలో ఏ విధమైన విఘ్నాలు కలగకుండా ఆ ఫలితం సంపూర్ణంగా మనం పొందగలగడం కోసం ఏ పనిని మనం ప్రారంభించినా ముందు గణపతిని పూజించడం, గణపతిని ప్రార్థించడం మొదలు చేస్తాం. అలాగే ఇప్పుడు చండీ హోమాన్ని ఆచరిస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలగాలి, ఏ విధమైన విఘ్న దోషాదులు మనకి కలగకుండా ఉండాలి అని ఇక్కడ ముందు గణపతిని పూజించుకుని తదుపరి అమ్మవారి హోమాన్ని ఆచరిస్తూ ఉన్నాము. కనుక అమ్మవారిని కూడా యథాశక్తిగా ధ్యాన ఆవాహనాది పూర్వకంగా షోడశోపచార పూజలు చేసి గణపతి అమ్మవారుల యొక్క అనుగ్రహ ప్రసాదాలు స్వీకరించి చండీ హోమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఇక్కడ అగ్ని ప్రతిష్టాపనాది కార్యక్రమాలు అవి పూర్తయ్యేలోపు చండీ హోమ యొక్క విశిష్టతను కాస్త క్లుప్తంగా సమయానుకూలంగా మనం తెలుసుకుందాం. ఆదిపరాశక్తి చండీ స్వరూపంగా ఉద్భవించి ఏ విధముగా ఈ లోకాలను సమస్త ప్రాణికోటిని అనుగ్రహించి రక్షించడం జరిగింది అనేటువంటి అమ్మవారి యొక్క అవతార ఆవిర్భావ లీలా విలాస మహత్యాన్నంతటిని కూడా స్తోత్ర రూపకంగా పారాయణ చేస్తూ హోమాన్ని ఆచరించగలగడం చండీ హోమము అనగా ఈ చరిత్రను మార్కండేయ మహర్షి దేవీ భాగవతాంతర్గతముగా మార్కండేయ పురాణంలో అమ్మవారి అవతార ప్రాశస్త్య మహత్యాన్నంతటిని కూడా 700 శ్లోకమంత్రములుగా వర్ణిస్తూ వచ్చారు. ఇది 700 శ్లోకమంత్రాలుగా ఉండే చరిత్ర కనుక సప్తశతి అని పిలుస్తూ ఉంటాం మనం. ఈ 700 శ్లోకమంత్రములు 3 చరిత్రలుగా 13 అధ్యాయములుగా వివరించడం జరిగింది. మొదటి అధ్యాయమంతా ప్రథమ చరిత్ర, 2, 3, 4 అధ్యాయాలు మధ్యమ చరిత్ర, 5వ అధ్యాయం మొదలు 13వ అధ్యాయం వరకు కలిగిన 9 అధ్యాయాలు ఉత్తమ చరిత్ర. ఈ 3 చరిత్రల్లో ప్రథమ చరిత్రలో మహాకాళిగా, మధ్యమ చరిత్రలో మహాలక్ష్మిగా, ఉత్తమ చరిత్రలో మహాసరస్వతీ స్వరూపములుగా అమ్మవారి అధిష్టాన దేవతయ్యై త్రిశక్తి స్వరూపిణి అయి చండీపరాదేవిగా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ 13 అధ్యాయాల్లోనూ కూడా మధుకైటభులు, మహిషాసురుడు, ధూమ్రాక్షుడు, చండముండులు, రక్తబీజుడు, శుంభ నిశుంభులు అనే రాక్షసాదుల సంహారం సాగిస్తూ ఒక్కో అధ్యాయములు ఒక్కో అవతార శక్తి స్వరూపంగా మనకు దర్శనమిస్తూ ఉంటారు అమ్మవారు. నేను ప్రతి అధ్యాయంలోనూ ఏ అధ్యాయంలో ఏ స్వరూపంగా అమ్మవారు ఉన్నారు, ఏ నామధేయంతో అమ్మవారిని మనం స్మరిస్తూ ఉండాలో మీకు తెలియపరుస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా చక్కగా నిద్రపోకుండా చెప్పేది శ్రద్ధగా వింటూ ప్రతి అధ్యాయంలో మీకు చెప్పే అమ్మవారి నామాన్ని మనస్సులో స్మరించుకుంటూ యజ్ఞంలో సమర్పించేందుకు మీకు ద్రవ్యాన్ని ఇచ్చాం. ఆ ద్రవ్యాన్ని మీరు మీ చేతితో తగిలి ఉండాలి లేదా మీ చేతిలోకి పట్టుకుని ఉండాలి. అలా ఈ చరిత్ర వింటూ తత్సంబంధమైన దేవతామంత్రాన్ని నామాన్ని మనస్సులో స్మరించుకుంటూ ఆ ద్రవ్యాన్ని మీరు స్పృశించి తగిలి ఉన్నట్లయితే అదంతా కూడా అభిమంత్రయుక్తమైనటువంటి యజ్ఞద్రవ్యం అవుతుంది. అలా మంత్రోక్తమైన ద్రవ్యం యజ్ఞంలో మనం సమర్పించగలిగినప్పుడే యజ్ఞ ఫలితాన్ని పొందుతాం. అంతేగాని చండీ హోమం ఉంటే 1500 కట్టేసి టిక్కెట్ కొన్నాం కదా, యాగశాలలో కూర్చున్న వాళ్ళు కునుకుబాట్లు ఇవ్వబడితే అయ్యగారు 4 మంత్రాలు అవి చదువుకుని వెళ్ళిపోతాడు, ఆఖరిలో ప్రసాదం ఇస్తారు, దాన్ని పట్టుకెళ్ళి మనం తినేస్తే ఈ చేసిన ఫలితం మనకు వచ్చేస్తుంది అనుకోకండి. ప్రసాదాలు అవి తింటే ఫలితాలు ఏం రావు. మనం చేసే పూజా కార్యక్రమం మనం ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా ఆచరించగలుగుతామో ఇక్కడ అంత ఫలితాన్ని మనం పొందగలుగుతాం.
ఎంత చెట్టుకు అంత గాలి వీస్తుంది అని ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటే మనకు అంత ఫలితము వస్తుంది. అందులో శ్రీశైల మహాక్షేత్రములో ఏ దైవ సంబంధంగా ఏ కార్యక్రమాన్ని చేసుకున్నా అది శతావృతాధికమైనటువంటి ఫలితాన్నిగా మనం పొందగలుగుతామట. 100కి 100 రెట్లు ఫలితము మనకి వస్తుంది. ఇదే హోమం ఇంటి దగ్గర 100 సార్లు చేసుకుంటే మనకు ఎంత ఫలమో, అలాంటివి 100 చేయగలిగితే ఎంత ఫలమో, ఈ క్షేత్రంలో కేవలం 1 సారి చేయడం ద్వారా అంత ఫలితాన్ని పొందుతాం. అంటే 100 × 100 10,000 చండీ హోమాలు ఒకేసారి చేయగలిగిన ఫలితం ఈ క్షేత్రంలో ఎక్కడ ఇప్పుడు 1 సారి చేయడం ద్వారానే మనం పొందగలుగుతున్నాం. అందుకే శ్రీశైలాన్ని సిద్ధక్షేత్రము అంటారు. సిద్ధి పొందే క్షేత్రం ఇది. సాక్షాత్తు జగన్మాతాపితరుడైన పార్వతీ పరమేశ్వరులు ఇరువురూ కలిసి ఒకే ప్రాకారంలో శివశక్తి స్వరూపములుగా శక్తిపీఠముగా జ్యోతిర్లింగముగా వెలిసి విరాజిల్లిన ఏకైక పుణ్యక్షేత్రం. యావత్ భూమండలం మీద శ్రీశైలం ఒక్కటే. అందుకే దీన్ని భూమికి నాభిస్థానము అంటారు. శివశక్తి కేంద్రంగా చెబుతారు. మనం సంకల్పం చెప్పేటప్పుడు కూడా అందుకే శ్రీశైలాన్ని తలుచుకుంటాం. ఈ భూమి మీద ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. మనకి ఏ క్షేత్రం పేరు మనం చెప్పుకునే సంకల్పంలో రాదు. కానీ శ్రీశైలము అని మనం తలవకుండా ఏ సంకల్పము జరగదు. ఈ భూమి మీద ఏ దేశంలో ఉన్నా, ఏ దిక్కులో ఉన్నా, ఏ మూలలో ఉన్నా, ఎక్కడ ఉండి ఏ కార్యక్రమాన్ని చేస్తున్నా సరే, శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, శ్రీశైలస్య దక్షిణ ప్రదేశే, శ్రీశైలస్య ఉత్తర ప్రదేశే, ఇలా సంకల్పం చెబుతాం మనం. అలా తలవగలిగిన ఏకైక పుణ్యక్షేత్రం శ్రీశైలం. అటువంటి మహాక్షేత్రంలో ఈరోజు ఈ క్షణం మనం గడపగలుగుతున్నాము అంటే అది మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. కనుక విలువైన సమయాన్నంతటిని వృధా చేసుకోకుండా, నిద్రపోకుండా, ఇతరత్ర విషయాల గురించి ఆలోచన పెట్టుకుని శరీరాన్ని మాత్రమే కడుదలేసి మనస్సును ఎక్కడెక్కడికో తిప్పకుండా మనస్సును భగవంతుడి యందు లగ్నం చేసి అమ్మవారి చరిత్ర వింటూ అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ భక్తితో శ్రద్ధతో చెప్పే చరిత్రను వింటూ భక్తిగా కార్యక్రమాన్ని ఆచరించుకోండి. అమ్మవారి అనుగ్రహం మన అందరియందు కూడా సంపూర్ణంగా ఉంటుంది. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే. ఇక చరిత్ర ప్రారంభం చేసుకుందాం. మొదటి అధ్యాయం అంతా కూడా అమ్మవారు మహాకాళీ స్వరూపంతో అధిష్టాన దేవతగా ఉంటారు. కాళికానుగ్రహము వలన ధైర్య సాహసములు, సకల కార్యములు ఎందు దిగ్విజయం, సర్వశత్రు జయాన్ని మనం పొందగలుగుతాం. అందరూ కూడా చెప్పండి, మహాకాళి అయిన మహా, అలా స్మరణ చేసుకుంటూ ఉండండి. అలా ప్రతి అధ్యాయంలో ఒక్కో అధ్యాయానికి ఒక్కో అవతార నామధేయంతో అమ్మవారు ఉంటారు. నేను ప్రతి అధ్యాయంలోనూ ఏ నామంతో మీరు అమ్మవారిని స్మరిస్తూ ఉంటారో మీకు చెబుతూ ఉంటాను. అది స్మరించుకుంటూ మీకు ఇచ్చిన ద్రవ్యం అంతా మీ చేతితో తగిలి ఉండాలి, లేదా మీ చేతిలోకి పట్టుకుని ఉండాలి. జయ నమః పార్వతీవతయే హర హర మహాదేవ. అథ గణపతి రచయితే అస్య శ్రీ సత్వసతి ప్రథమ మధ్యమోత్తమ జరత్రస్య బ్రహ్మా విష్ణు రుద్రార్చయ గాయత్రి అష్టగణష్టవచిన్నాంసి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్య దేవతాః రక్షణందగా దుర్గా భ్రామరజోభైజాన్నాశాకంబరి భీమాశక్తి హాగ్నిర్భాగ్య సూర్యాస్తత్వానర్గజ సామవేదాధ్యానాని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపచండికా పరమేశ్వరి విరిత్యర్థే సప్తశతి హవనే వినియోగ ఖర్గిని శులిని ఘోరాగతిని శిఖరణి చిరశంకరణి భారవచన మృగాయుధాంగుష్టాభ్యాన్ మహాసురేణ పాహినో దేవి పాహి ఖడ్గని జంబకి ఘంటా సురేణ నపాహి చాపద్రహరచితేభ్యాన్ మహా ప్రాత్యామ్రక్ష ప్రతిచ్ఛా చిదండికే రక్తక్షణ బ్రాహ్మణే నాత్మశూలస్య అవతరస్య జయేశ్వరంజిమాభ్యాన్ మహాసౌమ్యాన్ యాన్ని రూపాన్ త్రైలోక్య విసరచితయానికి అత్యంత ఘోరాన్ని తైరక్షణ అనామకాభ్యాన్ మహాకడక శులకదాదీని యాన్ని జాస్త్రాన్ని దింబికే గరబల్లభ భంగేని తైరస్మాన్ రక్తృధాగ్రచ్చకాభ్యాన్ మహాసర్వ స్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వతే భయంభైత్రహణ దేవదుర్గే దేవుల మచితే కరతరకర పృష్ఠాభ్యాన్ మహాకడకని శులని ఘోర గదని చక్రని చిదశంకరణి చాపడి భాన చండి మృగాయిత హృదయాయ మహాసురేణ పాహినో దేవి పాహి కడ్గని జంబకే ఘంటా సురేణ నపాహి చాపద్వన సరసే సహా ప్రాత్యామరక్ష ప్రతిచ్ఛాంత చండికే రక్తరక్షణే బ్రాహ్మణే నాత్మశూలస్య అవతరస్య జయేశ్వరఖాజీ వసృతం యాన్ని రూపాన్ని త్రైలోక్య విసరచితయాన్ని అత్యంత సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వతే భయంభైత్రహణదుర్గే దివ్యమస్త్రాజ్ ఫటుర్భవస్వరోమచి దిగ్బంధ ధ్యానం ఓం విద్యుద్ధామసమ ప్రభాం ప్రగపతి స్కంధ స్థితాం భైచనా కన్యాభిక్కరబాలకేటపరసత్తాభిరాచయుతాం హస్తై శక్రకదాసికేటవిశికాం చాపం గుణంతర్జని బిభ్రానామండలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాంభజే. ఓం నమశ్చిందికాయై లంబృద్భేదత్వాత్మనే గంధం మృగలపయామి స్వాహ. హం ఆకాశతత్వాత్మనే పుష్పం మృగలపయామి స్వాహ. ఎం వాయుస్తత్వాత్మనే ధూపం మృగలపయామి స్వాహ. రంహణతత్వాత్మనే దీపం మృగలపయామి స్వాహ. వం అమృతత్వాత్మనే అమృతోపహారాన్ మృగలపయామి స్వాహ. సం సర్వతత్వాత్మికాయై చండికా పరమేశ్వర్యై తాంబూలాది సర్వోపతారాన్ మృగల్పయామి స్వాహ. మహాకాళీ ప్రీత్యర్థే ప్రథమ చరిత్ర హవనే వినియోగః. ఇక్కడి నుంచి ప్రథమాధ్యాయం ప్రారంభం. మహాకాళీదేవి అయిన మహా అంటూ అమ్మవారిని స్మరిస్తూ ఉండండి. ఓం శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం చేసుకోండమ్మా. కాలము యొక్క స్వరూపములే అమ్మవారు కాళికాదేవి యొక్క స్వరూపాలు. కాలం కలిసి వచ్చి సకాలంలో తలచిన కార్యాలన్నీ సిద్ధించాలి అని అమ్మవారిని వేడుకుంటూ ఓం శ్రీ మహాకాళ్యై నమః అని జపిస్తూ ఉండండి. ఓం నమశ్చండికాయై ఓం ఐం మార్కండేయ ఉవాచ స్వాహ. సవర్ణిస్వరుతమృక్కథేష్టమ నిశామేతత్పత్తి విస్తరాతి గతతో మమ మహామాయానుభావనిథామనవంతరాధిప సభభువ మహాభాగస్వర్ణస్తనయోర్వే స్వరోజేంద్రపురం జైత్రవంశుద్భవ సరథో నామరాజ భూ సమస్తే క్షితమండలే
తస్యపాల దశమి ప్రజాపుత్ర అనుభవృశాన్ బభూ శత్రువభూపాకలాధ్వంసరస్త తస్యతై రభవద్యుద్ధమతి ప్రబలధనిర న్యూనైరపశతైరుద్ధ్యకోలాధ్వంసవృద్ధ తతస్పవ్రమాయ దోర్దేశాధిపభూత్ ఆక్రాంత మహాభాగస్తైస్త ప్రబలరభి అమాత్యైర్బలభిర్దృష్టే దుర్బల సుదురాత్మభి కోశో బలం జాపహృతరాపి సుభ్రజిత తదోమృగజ వ్యాధినస్య మిశ్రభూపతి ఏకాకీ హైమార్క జగా ఘనం తత్రాశ్రమముద్రాక్షే ద్విజవర్జిశ్వజ ప్రశాంతస్వాపదాకే నిమిషశ్వబుధం తస్థోగజత్సకాలచమృణాతే సత్ప్రదశ్చైతశ్వచనం తస్మిన్ మృగరాశ్రమే శోచయంతే తదాతరముపాక్షుతేతర మత్పూర్వైపాలితం పూర్వమయాహీనం పురహృదు ఉద్భర్తేస్తేర్తద్వృత్తే ధర్మదపాలితేన వా విజానేస ప్రధానం మేశ్వరహస్పదాం దహ మమ వైర్వశమేదకానుభవగాన ప్రభుత్వే ఇం మానగదానిత్యం ప్రసాద ఘనభోజనై అనువృత్తంధ్రవంతే దిగ్రమదనిభి భృదా అసమ్యగ్వే శిరైస్తైగుర్వద్భ్య సదంభయం సదిస్తుఖ్యంకో సగమిష్యతి ఎదచ్చాన్యచ్చ సదందయామాసమర్థవ తత్రమప్రాజమాభ్యసవైశ్యమేకం దదృశ సభృష్టస్మగస్తంభదిశ్చాగమనత్రక సశోకస్పతంద్రమనావలక్షితే నిత్యాగ్రణవచస్తస్య భూపతే ప్రణయోజితం ప్రత్యువాచితం వచ్చ ప్రత్యామృతం వైశ్యోవాచిత్వ సమాధిర్యాం వైశ్యహంపన్న ధనాగులే పుత్రధారేణ రస్తలనోపాసాద్భి మేహనిధనర్ధారై పుత్రైరాదాయ మేధనం అనమభ్యాగత కేరస్తాప్తవంధవే సోహం నవేద మిత్రణాక్షరాక్షరాత్మక ప్రవృత్తి స్మృతి నానాచారాణం దాతృత కిన్నదేశాం గృహక్షేమక్షేమగ్నసామృతం కథం దేగ్న సద్వృత్తాదృవృత్తమేస్తా రాజోవాచ స్వాహ ఏ నిస్తభాలబ్ధే పుత్రధారాదిభిర్ధనై దేశకిం భవత స్నేహమన్మధ్న ఆత్మానసం వైశ్యోవాచ స్వాహ ఏమేతా ప్రహ భవాన్ స్పందితం వచ కింకరామన భద్రాత్ మమృష్ఠదాం మన ఏ సంజయ పుత్ర స్నేహనృప్తిర్నాగత ప్రతిస్పతిన హరతజ హరదేశ్వన కిమేతన్నాభిజానామి జానన్న ప్రమహమతే ప్రేమ ప్రణం చిత్తం విఘ్నే స్వపిబంధిషు తేషాం కృతే మేన్ శ్వాస దుర్మన సంజయతే క్రమ కిం నమనస్తే స్వ ప్రదర్శనస్థిరం మార్కండే వాజస్పహ అదస్తౌ సహిత ప్రతమనం సమపస్థితౌ సమాధిర్నాం వైశ్వ సుతపార్థవతత్మ కృత్వా చదవథాన్యాయం ధానం దినసమిదం భవిష్టో కథా కచకృతవిశ్వార్థో రాజోవాజస్వహ భగవం స్వమహంశ్రమిచ్చామి ఏకం మదస్వత దుఃఖాయన్ మే మన సహజ చిత్తాన మత్వంగిత రాజ్యస్ రాజ్యాంగే శుఖలేశ్వపి జ్ఞానతో యథార్థమేతర మనసత్తమ ఏం జగృత పుత్రైర్ధారైర్భృత్తేర్ధ్వంజిత స్వజనేన సంయుక్తస్థేషుహార్థిధాప్తి ఏమేషాహం ద్వాప్యుఖిత దశదశ విషమృతమానసౌ తత్కమేతర మహాభాగిన్ మహోజ్ఞానరూపి మమాస భవత్తేశ వివేకాంధ స్మూఢత విశ్రువాజిస్వ జ్ఞానమస్తమస్తంతౌర విషయగోచరే విశేష మహాభాగ్యాచే పృథక్ పృథక్ దివాంధ ప్రణ కచిద్రాత్రంధాస్థాపరే కచిద్వధారాత్ర ప్రణస్థలదృష్ట సత్యంగితన కేవలం హితహిజ్ఞానస్వరవశోక్షమృగాదయ జ్ఞానంతర్మనుష్యాణం తేషామృగవక్షణం మనుష్యాణం తేషం దుర్లిమన్ తథోభయో నైనాభిధమిశ్చేతన్మతంగజావచంశు కణమోక్షాతమహాత్పిడ్యమాన్ అనభిక్షుధ మనుషా మనుజవ్యాఘ్రసాభిలాషాహుతాన్ ప్రతి లోభాత్ ప్రత్యుపకారాన్ అన్వేదానికి నిపశతి తావర్తే మహకృత్యం బాధిత మహామాయా ప్రభావేణ సంసారస్థితికారణ తన్నాత్ర విస్మయకార్య యోగ నిద్రాజగత్పదే మహామాయా హరిశ్చేజదేస్తు మోక్తిదేజగదు జ్ఞాననామం చేదాం దేవి భగవతే హిస ఫలదాకృష్య మహా మహామాయ ప్రయచ్చతి దేవసృతిరాచరం శేషా ప్రసన్న వృద్ధానృణాం భవతముక్తి సా విద్యాపరమాముక్తి హేతుభూతాధునాథిని సంసారబంధ హేతుశ్రై సర్వేశ్వరేశ్వరి రాజోవాచి స్వహ భగవన్ గహ సాదేవి మహామాయతి అంభవాన్ బ్రవీతి కథం ఉత్పన్న సాగర మహా శాశ్వకేంద్రియ యత్ప్రభావాత్ సాదేవి స్వరూపాద్భవ తత్సర్వం శ్రోతమిచ్చాంబర విశ్వర్వాచి స్వహ నిత్యే విచాచిగ్నమూర్తిస్తే సర్వమదన్నదం తథా తత్సమత్పత్ర బహుధా శ్రుతా మమ దేవానాం కార్య సిద్ధిర్మహద్భవసాయ ఉత్పన్నేతృదాలోక సంత్యప్యభేధేయతే యోగ నిద్రామదావచ్చేకార్థమిగ్రదే ఆస్తే శేషమభిజత్కల్పాంతే భగవాన్ ప్రభు తాద్వాసరోఘర విఖ్యాతో మధ్యకేటభో విష్ణుగ్రమలద్భుతహంతం బ్రహ్మాణం ప్రతిదో సనాభకమల విష్ణుహస్త బ్రహ్మాపజాపతి దృష్ట్వా తావసరోజగ్రహ సప్తం జనార్దనం దృష్టా యోగనిద్రాం తామేకాగ్ర హృదయస్థుత విబోధనార్థ హరేర్హృనేత్రకృతాలయ విశ్వేశ్వరుని గత్రింశతం భారకారిణి నిద్రాం భగవతే విష్ణురామ దేశ ప్రభు బ్రహ్మోవాచి స్వహ త్వం స్వహాత్వం దాత్మచిత్కారాత్మక సుధా త్వమక్షరణితా మాత్రాత్మక అర్థమాత్రాచార్య విశేషత త్వమే సంధ్యా సావిత్రిత్వం దేవజనేపర ప్రైదద్ధారదే శ్రోతైతత్ సృజితేజగత్ ప్రైదత్పాలితే త్వత్సందేజవద విశ్రష్టౌ సృష్టిరూపాత్మ స్థితిరూపాత్మలనే తథా సంహృతరూపాతేజగత జగన్మయ మహావిద్యా మహామాయ మహామేధా మహాస్మృతి మహామహాజభూతి మహాదేవి మహాశ్రీ ప్రకృతిస్పందస్య గుణత్ర విభావని కాళరాత్రి మహారాత్రి మహారాత్రి సుధారణ త్వం శ్రీస్వమీస్తుతం హ్రీస్వం బుద్ధిర్బోధలక్షణ లజ్జాపుష్టిస్తా దృష్టిస్తో చాంతిక్షాంతరే చ ఖడ్గిని సూర్ణి ఘోరాగదిని చక్రణి తథ చఘ్ఞని జాపని బాణభుషుణి పరిఘాయుధ సౌమ్య సముద్రాజ సౌమ్యభ్యస్తసుందరి పరాపరాణం పరమాత్మమేవ పరమేశ్వరి యచ్చకించిత్ క్వచిద్వస్తు సద్వాఖిరాత్మకే తస్య సర్వశక్తి సత్వం కిమి స్థితిద ఏత్వ జగత్ శ్రేష్ట జగత్వా త్యత్యో జగత్ సోపనిద్రా స్వం స్తోతమేశ్వర విష్ణు శరీర్గ్రహణ మహామీశానే చ కారిదాస్తేతస్తం గస్తోతం శక్తిమాన్ భవేత్ సత్వమిత్థం ప్రభావై స్వరిధారణ దేవ సంస్థ
మహేతరాధిష్టావసరం మధుకేట భౌ ప్రబోధింది గత్వామీతమత్సలుఘు వధశ్చక్రీతామత్సహందమేతమహాసరం ఋషిర్వాజి స్వాహా ఇవం స్తుతాత్ దాదే వీతామస తత్రవత్స విష్ణు ప్రబోధనార్థాని హంతం మధుకేట భౌ నేత్రాసనాశకాభా హృదయభ్యస్తవర్స నిర్గమ్య దర్శనస్థబ్రహ్మణ అవ్యక్తజన్మన ఉత్తస్థౌ జగన్నాథస్య ముక్తజనార్ధన ఏకాడవే శైన తథాసేదో మధుకేట భద్రాత్మరీ ప్రాక్రమం ప్రధరక్తిక్షరావత్తం బ్రహ్మాండ నిమిత్తోద్యమం సముత్థాయస్థాభ్యయుదే భగవాన్ హరి పంచవర్షసహస్రమః ప్రహరణమభూ తవ ప్రతిఫలోన్మత్తౌ మహామాజా విమోహితౌ ఉక్తం దౌరస్మత్తౌ వ్రీతామృతికేశవం శ్రీభగవాన్ వాజస్వహ భవేదా మధ్యమతిష్టౌ మమ మధ్యాభుభావపి కిమన్యేన వ్రణత్రదావధృతం మమ ఋషిర్వాజి స్వాహ పంచదాభ్యాం తదాశ్రమమా భూమైం జగదు విలోక్తాభ్యాం జగదో భగవాన్ కులక్షణ అవాంధనేత్రుడు సరళైన పరిప్రద ఋషిర్వాజి స్వాహ తథేత్యుక్త భగవతా శంఖచక్రగదాభృత కృత్వా చక్రణ విచ్ఛిన్న జఘన సరస్వతయో ఏమే సముత్పన్న బ్రహ్మణ సంస్థదా స్వయం ప్రభావమస్య దేవ్యాస్తు భూయశ్రును వదామితే ఐం ఓం స్వాహ స్వస్తి శ్రీ మార్కండే పురాణ సూరి సావన్కే మన్మంత్రే శ్రీదేవి మహాత్మ్యే ప్రథమ జగదంబార్పణమస్తు నమో దేవ్యై మహాదేవ్యై శివాజయ సతతం నమః నమ ప్రకృతే భద్రాయే నీదా ప్రదాస్త సాంగాయే సమర్వారాయే సువాహనాయే సాయుధాయ సజండికాయే వాగ్భవబీజాధిష్ఠాత్రియై శ్రీ మహాకాళ్యై కపిత్థఫల మహాహుతిం సమర్పయామి నమస్వాహ మాతా మహారాజ్ఞీ ఈ అధ్యాయంలో అమ్మవారు లక్ష్మీస్వరూపంతో అధిష్టాన దేవతగా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. లక్ష్మీ అనుగ్రహం చేత మనకు అష్టైశ్వర్య ఆయురారోగ్య సమృద్ధి ధనకనక వస్తువాహనాది ప్రాప్తి కలగాలి అని అమ్మవారిని ప్రార్థించుకోండి. చెప్పండి, మహాలక్ష్మీ అయి నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థే మధ్యమ చరిత్ర హవనైమిని యోగ ధ్యానం అక్షస్రక్పర శంఖదేశకుల చెంబద్మంధనస్కుండికాంతం శక్తిమసించ చరమచలజం ఘంటాం సురాభాజనం శూలం పాస సుదరసనే చ దదతీం హస్తై ప్రవాల ప్రభాం సేవే సైరభమర్థినీం హే మహాలక్ష్మీం సరోజస్థితాం. ఓం నమశ్చండికాయ హ్రీం రుచిరువాచ స్వాహ. దేవాధర్మబోద్యుద్ధం పూర్ణమబ్దశిదంబరామహిజేశ్వరానపతిపే దేవానంచ పురంధరత్రాసురే మహావీరేదేవ సైన్యం పరాచిన జిత్వా సకలా దేవా నింద్రోభో మహిజాతరహజిత ప్రాచిత దేవా పద్మజన ప్రజాపతం పురస్కృత్యగతాస్తత్రేశకృతృతో మహిజాతరచితం తథా కథయా మాతృదేవాభర్భవసరం తుర్యంద్రాగ్నలీందునయమస్య వర్ణస్య సంయజ్ఞాధికారా సస్వై మే బాధ్యతిష్ఠదుర్గ నిరాకృత సర్వే తేన దేవకనా భవే విసర్జితావర్జన మహిచంద్రాత్మ ఏతద్వకృతం సర్వం అమరారవిందరణం ప్రపన్నాస్మపథస్తాశివచనాబద్ధన దేవానామచామ రాజకారుకపసంహస్య భృగుటే కుటిలాదంతుదుగ పూర్ణచక్రమదనసహన చక్రం మహస్తజ బ్రహ్మణ శంకర స్కిధాన్యసిం జవదేవాన చక్రాదేనాశ్రేర్థా నిర్గతం సుమహత్యజిత్యేకం తమకృతాదేవ దశదక్కుడం జ్వలంతం ఏవ పర్వతం అదాప్యాప్తకంతుల మాత్రం తత్ర తత్తేజ సర్వదేవశ్రేరియం ఏకస్తం తద పూర్ణారి వ్యాప్త లోకదరంచితపుచాం భవం తేజ తేనాజాచితం కమ్యామీన చాపన కేజ బాహవ విష్ణుదేజ సౌమ్యేన సుమధ్యమైంద్రేణ చాభూతో వారణేణ జంఘోరతం పత్యేజ మహా బ్రహ్మణ స్తేసాపాతక సంగుల్ యోర్కతి సుజాన చకరంగుల్ జే కౌబేరింద్రాచక వస్య దంతా సంభూత ప్రాజాపత్య దేశ నజన త్రజదం జగ్నచితా పావక దేశ భవ సంధియ తేజ శ్రవణామణ స్థిసాంజేషం జవదేవ సమంతాద్ వ్యాప్త సంస్థితాం తదా ప్రవర్తయేదం దయా దేవ్యా శ్రుత్మయా శస్త్రాస్త్ర భద ముక్తి రాది విచిత్రంతర మహిజాత్ర సేనాది శక్తిన అక్య మహాద్రోహిత శామరచాన్ యాచిత రంగబలాన్ వితార్థానాం ఐత షద్వ్రతగ్రాక్య మహాద్ర భాస్కర ధరణే గజ వాచిత శ్రోగే రణేకే పరివార్థ వ్రతోర్థానాం కోట్యాత యుద్ధే తస్మిన్ అజిధ్యత విడాలాక్య ఇతానాం చ పంచాశద్ధ్రతాయుధైః సమిగ తత్రధానాం పరివార్థ అన్యజిత తరకిత శోరధనాకృతః కోటికోటి ఆశ్రయస్థరథానాం దంతినచిత హయనజవ్రతాయుద్ధే తత్రాఘోన్ మహిజాత్ర తోమరైరవింది బాలైశ్చ శక్తిపరమజరజిత ఖడ్గే పరచపరచ ఖేచ్చ శక్తిమక్యజిత కజిత్ పాశాచిత ప్రతిమి
ఖడ్గ ప్రహారచనేత మహందప్రచక్రమస్తాపదవచనస్త్రాన్ని శస్త్రాన్ని చిత్రాన్ని చందకాలే లయమ ప్రతిచ్ఛేద నజశస్త్రాస్త్రవర్చన అనాజస్థానదేవి సూయమానాశ్రవర్చభే మమోధసరదేహ శస్త్రాన్ని చిత్రాన్ని చేసి ప్రజభిగ్రద్ధ సత్యజలో దివ్య వాహన కేంద్రచనారసరసంజే సవనజనస్వాత్మయుధ్యమానరణేంబిక తయవ సద్యసంభూతాగణా శతసహస్రసహాయుధస్తవ్రచపరివిందిబాలచపరచనాశయంతో అసురగణ దేవేశగుణం హిదాహ వాదేంద్రహానగణాన్ సంకాచరాప్రదప్రదం కాచిదేవాంగే తస్మిన్ యుద్ధమహోత్సవే చతో దేవీ త్రిశూలైన కథయా శక్తివృష్టిభే ఖడ్గాధిభ్య శతజోనజగాన మహాతరాన్ పతయా మతదేవాన్యాన్ ఘంటాస్వాన్ విమోహితానాశ్రాన్ భూపాజన మధ్వాజాన్యాన్ జగరజిత కేజిత్ విదా కృతాపేక్ష్ణై ఖడ్గపాతే సదాపర విపోధితాని పాతేన గదయా భవిదేరత వేమస్య కేచిత్ ధృతరం పృషర ప్రజమదా కేచిన్ నర్జనా భౌమ భిన్నా సూర్యన్ వచ్చతి నిరంతరా సరోగ్యనా కృతా కేచిత్ రాత్రే సేనాని కారణ ప్రాణాన్ వచ్చి శారదన కేచన్ భావ చిన్న చిన్న గ్రీ వచన ప్రసరాంచ పదంజేషా మన్య మధ్య విదార దహ చిన్న జగాస్ పరే పితృద్య మహాత్రయ ఏక బాహ వక్షరణ కేచిత్ దేం వ్యాద్ విదా కృతా చిన్న పదాన్య సర సపచనా పునరుదా కమంధాయ దృతే వ్యాగృహీత ప్రవాహిధా నిరడత శాస్త్ర సత్రయుధే దుర్యలయ సదా కమంధా చిన్న సరజ కటక చక్ర శివాని హాతిష్ఠా తిష్ఠాతి భాచంద దేవి మన్య మహాత్రయ పాతపేరథనాగైశ్చ సురైశ్చ వసంతరాగం యాసాభవత్రత్రయత్ర భూత్సమహారణ శృతవగా మహాసద్య సద్యస్తత్ర ప్రసిద్ధ్రభోమధ్య శాత్రసంజ్యసమానరా శ్రవాదనాక్షనడితన్ మహాసంజమద్రా నచనామక నిన్యక్షాపదాహం తదార మహాత్యం నచతే మహో మహానాద ఉత్సర్గం తథకేత్ర శరీరభ్యో మనజ దివ్యాగణ్యతైస్తత్ర కృతం యుతమహాత్రయ తేషాంతృదేవ పుష్పవృష్టిముచోదేభి స్వాహా. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాజే శం నమః నమ ప్రకృతి భద్రాయ రయత ప్రణదాస్పదాం సాంగాజే సుప్రభాదాజే సమాహనాయై సాయుధాజే సుదక్తికాజై లక్ష్మీబీజాధిష్ఠాత్ర్యై మహాలక్ష్మీదేవ్యై నారికేలఫలమహాహుతిం సమర్పయామి నమః స్వాహా. జాయి మాతా మహారాజ్ఞికి. ఈ అధ్యాయంలో మహిషాసురుడి యొక్క సంహారాన్ని సాగించారు అమ్మవారు. అందరూ కూడా చెప్పండి, మహిషాసురమర్ధిన్యై నమః. నిహన్యమానందసైన్యమవలోక్య మహాసుర సేనానిశ్చిక్షరకోపా దేవదమథాంబికాం స దేవీం శరవర్షేణవర్షసమరేసుర యథామేరుగణేశరంగం ద్వయవర్షేణ దదః తస్యచ్ఛిత్పాదో దేవీ లేలేయ శరత్కరాన్ జఘాంతర్గాన్మాణీర్యంతరం జయవాజనాం చిచ్చేదనస్థ్వజం చాసమచ్చుదం వివ్యాజైవగాత్రిచ్ఛిన్నధన్వాన్మాసుకైః సచ్ఛిన్నధన్భావరథోదాస్వాదసారథి విధాదాం ఖడ్గజన్మధరసుర సింహమాహత్య ఖడ్గేన నిక్షరధారణమూర్ధని రాజఘానభుజేసవ్యే దేవీమప్పిదవేగవాన్ తస్య ఖడ్గభుజం ప్రాప్య ఫాలం ప్రపనందన తదో జగ్రహశోంసకోపదనలోచన తిక్షేపస్థభద్రకళ్యమహాసుర తజ్వల్యమం తేజోభీరీంబింబంబరాత్ దృష్టాదపతచ్చోలం దేవీశ్వరముచిత తచ్చోలం శతధాధ్రణసంసమాసుర యథస్మి మహావీరి మహేషుభుధు అధిగమిదరుడుశ్చవరసుధర స్వభశక్తిం మతదివ్యస్తంభికాదృతం ఇంకారాభయతాం భూమపతయామాసనిష్ప్రభాం భగ్నాం శక్తిన్యభితాం దృష్ట్వా క్రోధసంమృత తిక్షేపదామరస్వరం బాణే సంసాచరదు యత్సింహస్తంపరికృంభాధ్రిస్త వాయుద్ధరసారణ విద్యమానో తస్మాన్ నాగన్మహింగతో యుధాతే సంబ్ధప్రహారధారణే తదవిగత్యముత్పత్తి నిపత్తి ప్రకరణ ప్రహారజనశ్చామృతం ప్రగ్రశ్రణదేవి జలావృత్యాధిపరత దంతమశ్రుదలేశ్వరాణ శుభాధ దివ్యకృతాపదశ్వరయా మహాసచోధనం వాష్కలం భింది పాలనమాణి స్థాంబృంధాంధకం గ్రా సమగ్ర వీర్యేంద్రదేవచ మహాహనం త్రిణేత్రాజు త్రిశూలని జఖ్యాన పరమేశ్వరి విడాలస్థజనాకాయ ప్రతిమాసుర దుర్ధరం ధృమకౌజోపౌశ్రైన ముఖ్యం ఏం సంక్షేమాన్ని త్రిశూజన్ మహేశ్వర మహేషణ స్వరూపణామస్తాగణాన్ కాంశ్చిత్తుండ ప్రహరం ఖర క్షేత్రధాపరాన్ లాంగోలుదార్థాంజన్యభ్యంజిదార్థాన్ విజ్ఞాన కాంశ్రమాన్ చ నిష్పాసపవనైనా నిర్మతే మాసభూతులు నిపాత్య ప్రధానిక మమిదావసుర సింహమంత మహాదేవ్య కోపం దిక్కుంపిక సుప కోపాన్ మహావీర కురక్షణ మహేతుల విశృంగాభ్యాం మరుదానచక్షేపచరణాల చ వేగభ్రమణక్షణ మహేత సుభిశీలిత లాంగోళ్యప్లవజా మాసర్వద ధృతశృంగ విభిన్న చఖండ ఖండిర్ఘణ స్వసాన్ లాస్తాభుతుల దిక్రోత్వాద్భాత్మృత మహాసరం దృష్ట్వా సాధన్య కాకోపం తద్వధాయ తదాకరోత్ సాక్ష్యపదస్ వైభాషం తమ్మునహాసరం తత్యాజమహాసం రూపం సంబుద్ధ మహామృధే తింహవత్సవత్సామికేద్ర క్షరత్వృషాకృతిపాష తదైవాసం దేవేకై తమ్ ఖడ్గచరమణాసర్మహాగజ రేణి మహాసింహం దిగ్చీకృత ప్రసిద్ధకరణే ఖడ్గేణ నిగృత తమహాసరోభోజమహజంరుత తదేవ క్షోభయామహసరోచనం తత్కృతాదికర్మాదండికాపానవత్తమ పపౌ ప్రస్తుతిహాసారణలోచన నానార్థదాసరస్వమి బలవీర్యమదా విశానభ్యభిక్షాభిన్కాం ప్రత్యభూధరాన్ సాధుతాంసాగుతాంశ్రీ ఉపాచతమగ్రాకాకలక్షరం దేవ్యువాచ స్వాహ గర్జగర్జక్షరం గుణమయావత్వామ్యహంత్రిగర్జశ్చందర్వాచ స్వాహ ఏముక్త సముత్పత్తి సారూఢాత్ మహాసరం పాదేనాక్రమ గ్రంథే చూలైన మతయుతాక్రమస్తాని దుఃఖాత అర్ధశ్చవసి దివ్యవి దీర్ఘమృత అర్ధశ్చవాస విద్యమాన మహాసుర యా మహాసరాదే వ్యసరచ్చత్ పాదోహం దైత్య సైన్యం నాశ్వత రహస్య నిబంధిగుత్సకలా దేవతాగణ విష్ణుస్తంధ్రదేవి సోదవ్యన్వార్షి జగద్గంధర్వతి అనుష్టాప్సరగణ హస్తే శ్రీమార్కండేపరణసురీజామకేమృతీ మహాత్మ తృతీయ జగదంబార్పణమస్తు నమో దేవ్యే మహాదేవ్యే శివాజయ సదనమ మమ ప్రకృత్యే భద్రాజే నీత ప్రదాస్తాన్ అష్టావింశదవనాత్మక శ్రీ మహాలక్ష్మీదేవ్యై మధుపుష్పం సమర్పయామి
నమస్వాహ మాతా మహారాజే. ఈ అధ్యాయములో మహిషాసురుడి సంహారము చేత సంతోషించిన దేవతాదులందరూ కూడా అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కరించి అమ్మవారిని ప్రార్థిస్తారు. అమ్మా, మహిషాసురుణ్ణి సంహరించిన విధముగానే శుంభ నిశుంభ ధూమ్రాక్ష చండముండాసుర రక్తబీజాదులు అనే రాక్షసాదుల యొక్క సంహారము కూడా చేసి ఈ లోకములో రాక్షస బాధ లేకుండా అనుగ్రహించమని దేవతలందరూ అమ్మవారిని కామశక్తి లక్ష్మీ స్వరూపంగా ఆరాధించడం జరుగుతుంది. అంటే కామము అనగా కోరిక, కోరిన కోరికను తీర్చే శక్తి లక్ష్మీ స్వరూపంగా దేవతల అమ్మవారిని ఆరాధించడం, వారి కోరికను మన్నించి ఆ స్వరూపంగానే అమ్మవారు దర్శనమిచ్చి అభయప్రదానం చేయడం జరుగుతుంది అధ్యాయములు. కనుక మీ మనస్సులో కూడా ఏ కోరిక, ఏ సంకల్పం ఉందో అది అమ్మవారికి విన్నవించుకుని అది నెరవేర్చుకుని సాధించగలిగేటువంటి సమస్త శక్తియుక్తులు అనుగ్రహించమని అమ్మవారిని ప్రార్థించండి. చెప్పండి, శక్తి లక్ష్మీ అయి నమః. ఓం హరిం రుచిరుమాచ స్వాహ ఆ చక్రాదయ శ్రగణాన్ని హతేతి విరియదస్మందరాత్మ సరార్బల చదేవ్యాహదాం దృష్టవ ప్రతరం పరిశ్రాధ్రాం సవాప్య ప్రహజ పులకాత్మచారదేహ దేవ్యాదిజా తతపతం జగదాత్మశక్యాన్ని సేచిత భగనశక్తి సమూహమూర్తియ తామంబికాకృతే మహారజ బుద్ధ్యాం భక్త్యా నతా స్మృతిదాతు సుమానజాన కశ్యా ప్రభావతరం భగవాన్ అన్నతో బ్రహ్మాహరచ్చన వ్యక్తం బలం బలత్య సాచంది కాకర జగత్ పరిపాలనాజా నాసాయుధాతు భవిష్యమతి కృతయా శ్రీ స్వయం సుకృతనం భవనేశ్వరోక్మి పాపాత్మనాం కృతయం హృదయ బుద్ధి శ్రద్ధాచరాం కృజన ప్రభవశీల జాతాంత్వా నతాస్మ పరిపాలయ దైవవిశ్వం కిం వర్ణయాం తవరోపమసింజమేతికం జాతి విరియమ దృక్షయకారి భూరికంజావేషు చరితార్థవాద్భుదాని సర్వేషు దేవసుర దేవగణాధికేషు హేతు సమస్త ఏకదా త్రిగణాపదవ శరజ్ఞాయ సే హరి హరాద ప్రప్య పాప సర్వా శ్రయాఖిల పదం జగతమ సభూతం అవ్యాకృత ప్రసమదేశ్య సమస్త సురత సమదీరణేన తృప్తిం ప్రయాత సకల సమగ్యాజ దేవి స్వాహా సవై పితృగణస్య తృప్తి హేతు రుచ్ఛార్య సేతమ దేవ జనై చదాతి యామక్తి హేతు వచించి మహాప్రదాత్మ అభ్యస్య సేతన హితేంద్ర తత్వధారై మోక్షాద విరమణ భరత నమ చలోసే విద్యాజ భక్తి బ్రహ్మహరి వశద్దాత్మికా సభవలగ్య సానదానా ఉద్గేతనం యా పదపాత ప్రసంతానం దేవి త్రయ భగవతి భావభావనా జా వార్తా చ సర్వకన పరమార్థహంత్రే మేధాస దేవి విజయాగ్ర శాస్త్ర సారా దుర్గా చదుర్గ భవ సాగ్ర నమో దేవ్యై మహాదేవ్యై శివా జయ శం నమ నమ ప్రకృత్యే భద్రాయే నిగిత ప్రణతాహస్మతాం సాంగాయ సపరివారాయ శివాహరాజే సాయుధాయై సశక్తికాయై ఈ త్రివర్ణాత్మికాయై కామశక్తి లక్ష్మ్యై భూగీఫలమహాహుతిం సమర్పయామి నమ స్వాహ జయ మాతా మహారాజ్ఞికి. ఈ అధ్యాయము నుండి ఉత్తమ చరిత్ర ప్రారంభం. అమ్మవారు మహాసరస్వతిగా అధిష్టాన దేవత అయి ఉంటారు. ఈ చరిత్రలో సరస్వతి అనుగ్రహముతో మనకు మన పిల్లలకు చక్కనైన జ్ఞానము విద్యాబుద్ధులు కలగాలి అని అమ్మవారిని ప్రార్థించుకోండి. చెప్పండి, మహాసరస్వతి అయి నమః. ఓం క్లీం ఋషిర్వాజ స్వాహ పురా శుంభర్ శుంభాభ్యాం సరాభ్యాం సజీపతే త్రిలోక్యం యజ్ఞభాగాశ్చ హృదాం బలాశ్రయాత్ తావేవ సూర్యదాం తద్వదధికారందహిందం కౌబేర్మధ్యాం చక్రాదేవర్ణస్య తావేవ వృద్ధిం చక్రదుర్వహిగర్మచ తతో దేవా వినర్ధుతా భ్రష్టరాజ్య పరాజితా వృత్తాధికార రాష్ట్రశాస్త్రాభ్యాం సర్వేంద్రాకృతా మహాసురాభ్యాం తాం దేవీం సంస్మరణం జయరాజితాం తయాస్మాకం వరదత్తాపత్సుస్మృతాఖిలా భవతాం నా శిష్యాం నిత్యనాథ్ పరమాపదః దేవాహం వందన్నగేశ్వరం
జగ్భస్తత్రతో దేవీ మిష్టు మాయా మృతిష్ఠు దేవాచు స్వహ నమోదేవ్యై మహాదేవ్యై శివాయ సదత నమః నమ ప్రకృతే భద్రాయే నీదా ప్రణదశ రౌద్రాయ నమో నిత్యాయ గౌరీయ ధాత్రే నమో నమః జ్యోత్సనాయ చంద్రపుణ్య సుఖాయ సదత నమః కళ్యాణ్యే ప్రణదామృద్ధ్యే సిద్ధే కృమో నమో నమః నరిత్యే భభృతామృక్ష్మజర్మాన్యై నమో నమః దుర్గాయ దుర్గపారాయ సారాయ ధర్మకారిణ్యే ఖ్యాత్యే దేవకృష్ణాయ ధూమ్రాయ సదత నమః అతి సౌమ్యాత్ రౌద్రాయ దాస్తస్య నమో నమః నమో జగత్ప్రతిష్టాయ దేవ్య కృత్యే నమో నమః యా దేవీ సర్వభూతేషు విష్ణుమా జేత్యభిద నమస్తస్య 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 నమో నమః యా దేవీ సర్వభూతేచేతరేత్యభిదీయతే నమస్తస్య 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపిణి సంస్థ నమస్తస్య 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు నిద్రారూపిణి సంస్థ నమస్తస్య 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు క్షుధారూపిణి సంస్థ నమస్తస్య 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు ఛాయారూపిణి సంస్థ నమస్తస్య 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 నమో నమః యాదే వి సర్వభూత శక్తి రూపిణి సంస్థ నమస్తస్య 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 నమో నమః యాదే వి సర్వభూతేష తృష్ణారూపిణి సంస్థ నమస్తస్య 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 నమో నమః యాదే వి సర్వభూతేష శాంతి రూపిణి సంస్థ నమస్తస్య 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 నమో నమః యాదే వి సర్వభూత జాతి రూపిణి సంస్థ నమస్తస్య 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 నమో నమః యాదే వి సర్వభూత వజ్రారూపిణి సంస్థ నమస్తస్య 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 నమో నమః యాదే వి సర్వభూత శాంతి రూపిణి సంస్థ నమస్తస్య 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 నమో నమః యాదే వి సర్వభూత శ్రద్ధారూపిణి సంస్థ నమస్తస్య 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 నమో నమః యాదే వి సర్వభూతేషు కాంతి రూపిణి సంస్థ నమస్తస్య 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 నమో నమః యాదే వి సర్వభూతేషు లక్ష్మీ రూపిణి సంస్థ నమస్తస్య 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 నమో నమః యాదే వి సర్వభూతేషు వృత్తి రూపిణి సంస్థ నమస్తస్య 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 నమో నమః యాదే వి సర్వభూతేషు స్మృతి రూపిణి సంస్థ నమస్తస్య 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 నమో నమః యాదే వి సర్వభూతేషు యా రూపిణి సంస్థ నమస్తస్య 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 నమో నమః యాదే వి సర్వభూత తుష్ట రూపిణి సంస్థ నమస్తస్య 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 నమో నమః యాదే వి సర్వభూతేషు మాతృ రూపిణి సంస్థ నమస్తస్య 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 నమో నమః యాదే వి సర్వభూత భ్రాంతి రూపిణి సంస్థ నమస్తస్య 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 నమో నమః ఇంద్రియాణం అధిష్ఠాత్రి భూతానాం దగ్గరస్య భూతేషు తదస్య వ్యాప్తే నమో నమః చిద్రూపిణాగ్ర సమద్వ్యాప్యస్థాజగత్ నమస్తస్య 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 నమో నమః స్తుతాశ్రై పూర్వమభీష్ట సంశ్రయదాశ్రేంద్ర నిరేషిత కరుత సరస్వభైదృష్టుభన్ భద్ర నిభ్యంత్యబ్ద యశాం ప్రదం చోద్దైతృశేష నమస్తే యజస్పదాక్షక్తి మనమూర్తి విశ్వజ స్వాహ ఏం స్వాదిక్తం దేవానం తత్ర పార్వతి సతమభ్యయతో యజక్రమేణ రుభనందన సభ్రవీత్తం సృభ్రభిస్తుతేత్రిక శరీరగుస్తేషముద్భుత ప్రభుత్వ స్తోత్రం మమ్మేతృతే శుంభదైత్యనరై దేవై సమేతై సమృత శుంభన ప్రదై శరీరకోశాదిత్య పార్వత్యాన్ సదాంబిక కౌశికేత సమస్తే సదంలోకేశీతే యశాం కృష్ణాభూత్ సత్పార్వతి కలికే సమాచ్యత హిమాచల ప్రదర్శ దాంబికాం బ్రహ్మరూపమిభ్రాణం స మనోహరం అదర్శజండమృత్యం శుభ్రజంభ్యో అభ్యాం శుంభాచాఖ్యాత దేశ మనోహర కాప్యస్తే శ్రీమాతవాసయంతి హిమాచలం నైవతాద్రిక్చంద్రమదృష్టం జరిదత్వం దైదాం కాప్య సౌదేవీతాం దాచరిత్ర స్త్రీత్రమంగి జ్యోతియంతి దిశత్వశ సాతతిష్ట దైత్యం దంభం దృష్టమర్హతి జ్ఞానవత్తారమణ యోగజస్వా దినవిప్రభ త్రిలోకే సంస్థర సాంప్రదం భాంతే గృహే ఐరావత సమాన దోగచరిత్రమృదరాజ ప్రజాభాజన విమానంహం సంతృప్తిగణే తత్రభూతమేధసోద్భుతం నిధిరేష మహాత్వాన ధనేశ్వరాద్ కింజుల్కిబ్ధిర్మాలా మమలాన పంకజాం ఛత్రం దేవాలయం గేహగాజన శ్రవతిష్ఠతి తథాస్తవరప్రాసి ప్రజాయే మృత్యోత్క్రాంతిదానం శక్తిహరద పాశాహస్రజస్ భరతస్థ పరిగ్రహే విషంభస్యాపి జాతా నమస్కార సమయాది వన్నీరప్యత విభక్తి జయజవస్సి ఏం దైత్య నమస్తాన్ని హరదానిదే స్త్రీత్రమేశాకృజానిస్మరణే విశ్వజ స్వాహ నిషమ్యతం భస్వదాజన్మయో ప్రేషయామ సుగ్రీవం దృతం దేవ్యమహాసురం ఇది చేతవ్యసాగత్వాజన్మ ధజభ్య సంప్రీత్య ధగరం వ్యరఘు తగత్పాత్రస్త శైల దేశశోభన సా దేవీ తాం తదుపరాగిర దూత ఉవాచ స్వాహ దేవదైత్యేశ్వరస్సు భస్వలోక్య బ్రహ్మేశ్వర దూతోహం ప్రేషదస్తాచ మహాగిత అవ్యాహతాజ్య సర్వశ్రేష్ఠదాదవీరుషు నిర్జితాఖిల దైత్యర్హిత హస్వస్వృత మమ త్రిలోక్యమఖిలం దేవశాగ యజ్ఞభాగ్యర్హం స్వరం పృథక్ పృథక్ త్రిలోక్య వరణ మమశేషిత తథైవ గజర హృత్వా దేవేంద్ర వాహనం క్షీరోదమధ్రమశ్వరత్రమోరేచ్చైశ్రౌసౌనత్ప్రణపతి సమృతం యాన రత్నగణయ విజయస్పది నిర్విభ ఏ రత్నగణయ విజయస్పది నిర్విభ ఏ రత్నాయన జాని దేవేంద్రభూతానభూతం లోకే మన్యమహేం సత్వత్వాన్ పాగ చతుర్థమయం బాంబాం బాంబ విక్రమం భజత్ పంజలాభాగరత్రభూతాధిపేద పరమేశ్వరం ప్రగ్రహాద్ యద్బుద్ధ్యాత్మర్చమద్గృహదామృజ విశ్వజ స్వాహ ఇత్యుక్త సద్గంభీరాంతస్పదాదిగౌ దుర్గా భగవతి భద్రయుతం ధారిదయగదు దేవ్యవాచ స్వాహ సత్యముఖ్యమైన మిథ్యాకిత్వం త్రిలోక్యాధిపతిష్టం మనసంపశ్చాపితాదృశ కింద్వత్రిజ్ఞాని మిథ్యాకృతం సురితామల్పబుద్ధిత్వృద్ధ్యాగృతాపర యోమాం జయతి సంగ్రామే యో మే దర్పం విభవతి యో మే ప్రతిబలలోకే సమే భర్త భవిష్యతి తదా గచ్చతి శుంభోత్ర శుంభమహాసుర మాం జిత్వాకేం జననర్మణమాన ఘు దూత ఉవాచ స్వాహ అవలుక్త మయంతో దేవి బృహమాగృత త్రిలోక్యేకమాం స్థిష్టగిరే శుంభర శుంభయో
అన్యసమ్మ నిత్యానంతర వేదేవానమైధి తిష్టత ముఖే యజ్ఞం పునస్త్రిత్వమేకగా ఇంద్రాద్యాశకల దేవస్తరీశాన సమ్ముఖే శుంభాదీనం సందేశాంతర ప్రయాస సముఖం తత్వం గచ్చం ఏ ఉక్తవాష్కం శుంభన సమయో కేశాకర్షం నిర్ధత గౌరవమాగమిస్తుంది దేవ్యవాచి స్వహ ఏమే తద్వరీ శుంభ సంపశ్చాద్వీరివాన్ కింగరామ ప్రతిజ్ఞం దానోచితాపుర సత్వం గచ్చం యోక్తం సర్వమాదత ఇలా జిక్ష్వాత్ సురేంద్ర శక్తిం కరోతు తదు స్వస్థ శ్రీ మార్కండేపురణ సురసాముఖ్యమంత్రి శ్రీదేవి మహాత్మే పంచమహాజగదంబార్పణమస్తు నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సత నమః నమః ప్రకృతే భద్రాయే నీదా ప్రదాస్తాం సాంగాయే సప్రవారాయే సవాహనాయే సాయుధాయే సజండికాయై విష్ణుమాయా విత్రయోవింశతిశక్తిహితాయై మహాధరస్పత్యై బీజపూరఫలం సమర్పయామి నమః స్వాహా మాతామహారాజ్ఞీకి. ఈ అధ్యాయములో ధూమ్రలోచనుడు అనే రాక్షసుడు యొక్క సంహారాన్ని చేశారమ్మవారు. అందరూ కూడా చెప్పండి, ధూమ్రాక్షి అయి నమః. ఓం క్లీం ఋషిరువాచ స్వాహ ఇత్యాకర్ణ ప్రచోదివ్యచతో మరుద బురద సమాచతమాగమ దైతి రాజా విశ్రా తస్య దౌత చద్వాక్యం అకన్యా సర్వరాచత చక్రహ ప్రహత ఇత్యానా మదిపం ధూమ్రలోచనం హే ధూమ్రలోచనా సుత్వం సుసైన్య ప్రవార్ద తామాయన బలాన్ దృష్ట్వా కేచా గర్జన ఫల తత్ర త్రాణ దకత్యతి ఇత్యవ దృష్టదే ప్రహ సహంతే మరవపేక్ష గంధర్వ వివార చిరువాచ తేనాకృత శక్తి దత్య ధూమ్రలోచన మరుద సత్య సహస్రాణ మిత్రాణ ధృతన్యో సదృష్ట్వా తాం చతో దేవి తిహునా సర సంచిత జగత ప్రియ ఇది మూలం సంభన సంభయన చేత్ ప్రత్యాంత భౌతి మద్ధర్తారంభజిత కేచా గర్జన ఫలాన్ దేవి వాచ వైత్యేశ్వరన్ పహిల బలమాన పరసంప్రధ బలాన్ మామేవం సదా కిందేకరం యహం రజిర్వాత ఇత్యుక్త స్వభేదావత్తవసర ధుమ్రలోచన హుంకారేణ వతం భత్మహా చకారాంబికా చిరహాత కృత మహా సంయమచరాణ చరాంబికా పవర్చదాయకే తేష్ణ చిరా శక్తి వరచల ధృజర కోపా కృత్వా నాథం సమైర్పపాత సరి సేదయ్య సంహా దివ్య స్వవాహన కాచిత్ కరప్రహార దచ్చ సంజ్ఞాన చప్రణ అక్రమ చాధరేనాన్యాన్ సజగాన మహాసరాం కేజాన్ బడజామసరకే కోష్టాన కేసరే చిరా తలప్రహారేణ సరాన కృతవాన భగవచ్చన భద్ర కృతాస్థన చిరా ప్రేమ పోజరదల కోశ దన్య శాంత సరాక్షరేణ సద్బలం సర్వం క్షయ నిత్య మహాతుర దేవేశ్వరణ దివ్య వాహన గోపన శ్రుత్వాదవసరం దివ్యాని హంతం ధుమ్ర దశ్యాం హతాయాం దుష్టాయాం సింహే చ నిపాచితే శీఘ్రమాగమ్యతాం బద్ధ్వాం గృహీత్వా ధామధాంబికాం స్వాహా. నమస్కారం చేసుకోండి. నమో దేవ్యై మహాదేవ్యై శివాజే శతం నమ నమ ప్రకృత్యై భద్రాయే నిహిత ప్రణతాస్పదాం సాంగాయే సప్రవారాయే సవాహనాయే సాయుధాయే సతక్తికాయై సతాక్ష్యై ధూమ్రాక్ష్యై నారికేల ఫల మహాహుతిం సమర్పయామి నమః స్వాహా జై మాతా మహారాజ్ఞికి. ఈ అధ్యాయములో చండముండులోనే రాక్షసులిద్దరిని అమ్మవారు సంహరించారు. వీరి సంహారము వలనే అమ్మవారికి చండి చాముండ అనే నామధేయాలు సార్థకమవుతాయి. వీరిని సంహరించడంతో సంతోషించిన దేవతలందరూ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కరించి అమ్మవారికి జయజయధ్వానాలు పలుకుతూ చాముండేతి తదాలోకే ఖ్యాతాదేవి భవిష్యసి అంటూ అమ్మవారిని కీర్తిస్తారు. అమ్మా, ఈ చండముండాసురులనే రాక్షసాదుల సంహారము చే ఇక నుంచి చండి చాముండానే నామధేయాదులతో కూడా నీవు ఖ్యాతి చెంది భక్తాదులని అనుగ్రహిస్తావు అని కనుక ఈ అధ్యాయంలో అందరూ చెప్పండి. చండి చాముండాయై నమః. ఓం శ్రీవాజ స్వాహ ఆద్యప్తాస్తిండముండ పురోగమా చదురంగ బలోపతైరుభ్యుద్యదాయుధాశ్రద్ధాసాం వ్యవస్థితాం సింహస్వపరిశైలేంద్ర శృంగే మహతి కాంచనే తే దృష్ట్వాతం సమాధాతమద్యమం చక్రోచిదా ఆక్రాష్టాపాధరాస్తాన్నికోపంధకర చరమికాదానృతి కోపన జస్యవధరం శీవర్ణ మభూత్ల భ్రగడేకుడులాత్తశీలడాడు భ్రకాధృతం కాళీ కరాళవధనానుష్కాంత సుభాషిని విచిత్ర ఖట్వాంగధరారణమాల విభూషణ ద్వీపచర్మ పరిధాన శుష్కమాం సాధభైర్వ అతి విస్తారవదనా దిక్వాన భీషణ మగ్ధారక్త నానాదాపూర్తిముఖ సా వేగే నాభవిదాఘాతేంద్ర భాసరాన్ సైన్య తత్రసురారణమభక్షేతద్బలం పర్శగ్రహక్షగ్రహ యుద్ధఘంటా సమృతాన్ సమాధాకేతముఖేక్షేపవర్ణాన్ తథై వయోధం దుర్గర్భంసార్థనా సహ నిక్షిప్యవక్తరవైంద్రభైరో ఏకంగ్రహకేశగ్రవాయాజాపురం పదేనాక్రమజీవానమృతసరముపోధేతు ధైర్ముక్తానిచ్యశస్త్రాన్ మహాసనదాత్రై ముఖ్యగ్రహాదుషాదశనేమృతాన్ని బలనాం తద్భ్రం సర్వసరాణరత్నం నోర్దక్షిణ్యాశ్వాదరితాజ్ఞరుణశ్రమసరదంతగ్రభీతస్థ చంద్రద్బలం సర్వసరాణుపదం దృష్ట్వా చండ్రభిత్రదాం కళ్యంధుభీషణం సర్వర్శ్రీ మహాభీమిర్భీమక్షిందాం మహాత్ర సాధయామచక్రచమక్షిప్తే సహస్రదా దాని చక్రాన్ని నేకరం శివరాణం ముఖం అభర్యథార్క బింబాన్ సుభోన్ ఘనోదరం తదో జహాజాదృశ భీమం భైరవనాద్రి కాళీకరాళవక్రాంత దుర్దర్శ సమద్యుల ఉత్థాయ మహాసుభం దేవీచంద్రం ధావత రహిత్వా జాస్కే కేశే శుద్ధరస్థిరచన చరతు అథం డభ్యదాత్తం దృష్ట్వా
మహావృష భేజభేదనం శరశ్చన చిగడి జగ్రిత్వం నమచ బృహప్రచండాట్ సమస్రమ భేతండిగా మయాదవాతరపహృతో జన్మం నమహు యుద్ధేషు మనుషం జహనిషది ఋషిర్వాజ స్వహ తాపా నీతో తదృష్ జన్మం నమహు వ
వాచకాళీం కళ్యాణి లలితం జనకవచ యస్మాత్ చండతమణి దగ్గరీత్వాత ముభాగిత చాముండేతర తలోకే ఖ్యాతదేవి భవిష్యసి స్వాహా. స్వస్థ శ్రీ మార్కండే ప్రణసూరికే బ్రహ్మ శ్రీదేవి మహాత్మే సప్తమః జగదంబార్పణమస్తు. నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సదత నమః. నమ ప్రకృత్యే భద్రాజే నిహిత ప్రదాస్త కర్పూరబీజాధిష్ఠాత్రియే కాళీ చాముండాజయ్యి కుష్మాండఫలకండం సమర్పయామి. నమ స్వాహా మాతా మహారాజే. ఈ అధ్యాయంలో రక్తబీజుడు అనే రాక్షసుడి యొక్క సంహారం చేశారు అమ్మవారు. అందరూ చెప్పండి, రక్తాక్షి అయి నమః. ఓం క్లీం రుచిర్వాచ స్వాహ చందేతన హేతదేత్యమునే జమునువాచ దేవహరచి దైన్య సౌఖ్యైత సుసుర జరప్రాధీనా చేత శంభ ప్రతాపమన యోగం సర్వ దైన్యాన దైత్యానామాచి దైత హంచ సర్వప్రాయి దైత్య శర చేతరదా ఇదాహ కంబున చిత్రాశేత రంజ్యాత సంపదే వృతాహ కోటి విర్యాన పంచత సరాన గుణాన వైచితం గుణాన సంబ్రాన నర్గ చందమమాజ్ఞ కాలకాద హృదమోది యా కాలక జయజరాధర ఇదా సజ్జాన జ్ఞాతాజ్ఞయా దుర్దామమేత్యాజ్ఞాప్య సర్వ సంభవై వృతాధర జగమ మహాసంజ్ఞ సహస్రయ భవమే వృతాహ ఆయాంతం జండిగా దృష్టా తత్సంజపతి విధనంజ తునై పరయామాసాధారణే గణాంతర చిత సంభ మహానాదా దేవకృతవాన్ ప్రభా కంఠా స్వర్ణధనంజ సంభ కంఠానా నాదా ప్రతిపై నఖే విదార్థ చాన్యన్ భక్త్యంతి మహాద్ర నారసింహ రాజో నాథా పూర్ణ దిగ్మర చండట హాజర శివదౌతి పదవిధ పేద పృథ్వ్యా మచితాన్ తాంశ కాదత్ సాయిదా ఇది మాత్రగణం కృతం అర్థయంత మహాద్రం దృష్మాభిపాయర్ ప్రదేర్ నేచి దేవార సైన్ కపలాన్ ప్రాణ దృష్మా దైత్యాన మాతృ గణార్థితాం యుద్ధమభ్యా ఏ క్రుధ రక్తభేజ మహాద్ర రక్తమింద్రీత భౌమ పత తస్య శరీర తహ సమత్పచిత మేదన్యాత్ పర మానాచదా సురై దశక దాబానేంద్ర శక్య మహాద్ర చత చైంద్ర సమద్రేన రక్తభేజ వదారేద గురుజేన హదస్యాత భజ శ్రావసౌణ సమత్తస్త యోధా తద్రూప తత్పరాక్రమ యావంత పచిత క్షత్రియ రక్తబంధ వహ దావంత పురుషా జాతా సత్వేర్య బలవిక్రమా తేజా యుధా సత్ర పురుషా రక్త సంభవ సపపాతమహే పురుష్టే సత్ర సంఘమః హతః నీరక్తశ్చమహే బాలరక్తభేజ మహాద్రాచమస్తే హర్షమదన అవాపసృజానుపాతేషాం మాతృగణో జాతో నరర్తా శృంగతో ధత స్వాహ. నమస్కారం చేసుకోండి. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాజై శతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్పదాం సంఘాయై సప్రవారాజై సమాహనాజై సాయుధాజై సశక్తికాయై అష్టమాతృగా సహితాయై రక్తాక్షిదేవ్యై ఇక్షుఖండ మహాహుతిం సమర్పయామి. నమః స్వాహ. జయ మాతా మహారాజ్ఞికి. ఈ అధ్యాయంలో నిశుంభాసురుడు అనే రాక్షసుడు యొక్క సంహారాన్ని సాగించి అమ్మవారు శివదూతిగా దర్శనమిస్తూ ఉన్నారు. అందరూ చెప్పండి, శివదూతి అయి నమః. ఓం రాజోవాచ స్వాహ. విచిత్రమిదమాఖ్యాతం భగవన్ భవతాం మమ దేవ్యాశ్చరిత మహత్వరక్తిబీజవధాశ్రుతం భవిచ్చేచ్ఛామి హంసరతం రక్తబీజేనుపాదితే చకార శుంభవత్కరణ సంవత్సరాది కోపరహరుచుర్వాచ స్వాహ. చకార కోపమిత్రమృక్త బీజ నిపదితే
శుంభాసురవణ శుంభస్థ హృదయస్పన్ నిశ్చాహవే హనిమాన్ మహాసేని ముఖ్యమృషమధ్వాన్ అభిధామన్ సంబోధ ముఖ్య ఆశ్రసేనయ తస్యాగ్రస్థాపృష్ట పార్శ్వ మహాధురా నృష్టోష్టపటాకృత్ దాంతందే వింపవాయు ఆదిగామహావిరి శుంభోపి స్వబలైర్వత నిహంతం చండికాంకోపాత్కృత్పాధ్యంతమాత్రభై తదో ఉత్తపతి వాసీదేవ్యా శుంభర్శుంభయో శరవర్షపతి ఉగ్రం మేఘయోరవోషదో ఇచ్చేదంస్థం చరంస్థభ్యం చండికా సుచరత్క్రై తాడయామా చాంగచిత్రో గరిశ్రేశ్వరో నిశుంభో నిశం ఖడ్గం చరం జాదాశుప్రభం అతాడి ఇన్మూర్ధి సింహం దివ్యవాహనమత్తమం తాడి దేవాహన దేవేక్షర ప్రేణాసమత్తమం నిశుంభస్యాశుచిత్రమదాప్యశ్చిత్రకం చిన్నచరం ఖడ్గే చ శక్తిం దిక్షేప్తత్ర తమప్యస్య ద్విధా చక్రే చక్రేణ ముఖాగతాం గోపాద్భాత నిశుంభో దశరం జగ్రహధనవ ఆయతం ఇష్టభద్రదేవి దాప్యచూర్ణయతు ఆ విద్యాగతం చక్షేపికా ప్రతి సాపదేవ్యా త్రిశూలన భిన్న భస్మత్వమాగత ప్రసవస్తోదమాయంతో దైత్యమో ఆహత్య దేవి బాణోఘైరపాతీతభూతలే తస్మిన్ భూమ నిశుంభేభ్య విక్రమే భ్రాతర్జితి సంకృత ప్రైదోహంబిక సరథస్తృహీతమాధే భుజైర్వ్యాప్యాశంభో తమాయంతోదమాలోక్యాదేవి శంఖభవాదయతు యాశబ్దం చాపచకారాదేవదుస్సహం పూర్వయామాస కకభోన్ ఘంటాస్మరణ సమస్తదైత్యసంజనం తేజోవధ విధాయన తదసింహమానదే మహామదై పూర్వయామాస గగనం కాంతదేవదిశోచ మృతకాళీ సమత్పత్య గగనం క్షామతాడీ ప్రభ్యాం తన్నదర ప్రాక్షునాస్తిద్రోహిత అట్టాట్ట సమశివం శివదూతికార తైశ్శబ్దేరసరాశ్ర శుంభక్కోపం పరం యయు దిరాత్మం తిష్టతిష్టది మేధారంభికా రాజేత్యభితం దివ్యే రకాశంస్తే శుంభేనాగిత్యశక్తిముక్తజ్వాలతిభీషణ ఆయన దేవుని కూడా బాసారస్తమహల్కయ సింహనాదని శుంభస్థ వ్యాప్తంలోకి త్రయాంతరం నిర్ఘాతని స్మరణోరోజవానం నిపితే శుభముక్తజనంద శుంభస్థ ప్రహితాంశరాన్ చిచ్చేదృశ్వరగ్రహ చతుర్దశ్రుతాచండికా శూలైన భజిఘానతో సతతాభితో భూమౌ మూర్ఛితో నిపపాద శుంభస్థప్రాప్యత రామాతికార్మక ఆదిఘానశ్వరదేవీం గాళీం గేచనం దా పునశ్చ కృత్వా బాహో నామైతంద్రదేశ్వర చక్రాధ్యందిఛాదయామాశండికా భగవతి కృతా దుర్గా దుర్గార్తిరాశ్రి చిచ్చేదన చక్రాశ్వరహితాగస్థాన్ తదను శుంభోమి కేనకదామాదాయండిక అభ్యధావత వైహందీ సమృత తస్యాపతదేవాచుకదాచండిక ఖడ్గే నశితధారేణ సతశూలం సమాదే సులహస్తోదమాయంతోను శుంభం మనార్దనం హృది వివ్యాశూల వేగా విద్యానచండిక భిన్నస్య తస్య సుమృదయాన్న స్మృతోపర మహాబల మహావీర్య స్థిష్టది ప్రశోధన్ తస్య నిష్క్రమత విప్రహస్య స్మృవత్త శిరస్థిచ్ఛది ఖడ్గేంద్రవి తదస్య హంస ఖాదోకృతాక్షుణ్ణోధరాన్ వసరాం స్తంధాకాళీశవదు తీర్థాపరాన్ కౌమారి శక్తిర్భిన్న కేజిన్యసింహాసర బ్రహ్మాణి మంత్రపుత్రతో జైరా నిరాకృత మహేశ్వరిత్ర శూలైన భిన్నా పేదస్తాపరే వారాహి తుండ ఘాతని కేచిత్ ఖండం ఖండం చక్రమష్టవ్యదనవాకృత వజ్రజంద్రస్థాగ్ర ముక్తాపరే కచిత్ గుణశరథ కచిన్నష్టమహావాత్ భక్షితాశ్చాపరే కాళీ శవదూతి మృగాధిపై స్వాహ ప్రస్థ శ్రీ మార్కండే ప్రణ సురుజావన్ కేమంత్ర శ్రీదేవి మహాత్మే నవ మహాజగదంబార్పణమస్తు నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సత నమ నమ ప్రకృతే భద్రాయ నీదా ప్రదాస్మాన్ సంగాయే సప్రవారాయ సవాహనాయ సాయుధాయ సజండికాయే వాగ్భవబీజాధిష్ఠాత్రియే శ్రీమహాకాళ్యే పుష్పాణఫలఖండసహిత ఇక్షుఖండమాహుతిం సమర్పయామి నమః స్వాహ మాతామహారాజ్ఞే జయ. ఈ అధ్యాయంలో శుంభాసురుడు అనే రాక్షసుల యొక్క సంహారము చేత రాక్షసాదుల సంహారం అంతా ముగుస్తుంది. అమ్మవారు వీణ్ణి సంహరించాక సంపిన ఈ రాక్షసుల శిరస్సులను మెడలో కపాలమాలలా ధరించి త్రిశూలపాసాలు చేతపూని భద్రకాళి అయి మహోగ్రస్వరూపంగా సింహవాహినిగా దర్శనమిస్తూ ఉంటారు ఈ అధ్యాయములు. అందరూ కూడా చెప్పండి, సింహవాహిని అయి నమః. ఓం క్లీం ఋషిరువాచ స్వాహ నిశుంభనచితం దృష్ట్వా భ్రాతరం ప్రాణ సంహితం హన్యమాన ఫలం జప శుంభకృతో ప్రవ్యద్విషా ఫలావలేప దృష్టతో మాతృ గర్భమాహన్యసం ఫలమా సత్య యుద్ధ జాతమాన దేవ్యవాచ ఏకే వాహం జగత్ర ద్వితీయా కామమాపర పశ్యతాం దుష్టమే వసంతో మద్భిబోధ సమస్తాస్తా దేవ్య బ్రహ్మాణ ప్రముఖాయ దస్యా దేవ్యాసన జగ్మరు ఏకే వచనాంబక దేవ్యవాచ అహం విభూత్యా బహుర్హే రూపయథా చిత సమత దృష్టమయస్ర భవార జురువాచ తద ప్రభవృతైధన్యవ్య సంభస్య సవ్యవచితాం సర్వదేవానాం మిత్రాణ చితారణం సర్వరసే సతే శస్త్రచితాశ్రయ చేవదారణే తయోర్యోత్తమ యోద్ధోయ సర్వలోక భయంకర దివ్యాన్యస్త్రాణ శతశ ఉత్పాదమేఘా సోల్కాయ ప్రాకాశముస్తే సమంజయోహ సర్వమార్గవాసంజయ చిదాసంతత్ర పాతతో దేవకనా సర్వే హర్చన నిర్భర
నమస్కారం చేసుకోండి అందరూ. నమో దేవ్యై మహాదేవ్యై శివా జయ సచతం నమః నమ ప్రకృతి భద్రాయ నిఖిత ప్రణతాస్పదాం సాంగాజే సప్రభారాజ్య సవాహనాజే సాయుధాజే సశక్తికాజై సింహవాహిన్యై త్రిశూలపాసధారిణ్యై మాతులంగ ఫల మహాహుతిం సమర్పయామి నమః స్వాహా. జయ మాతా మహారాజ్ఞికి. ఈ అధ్యాయముతో రాక్షసాదుల సంహారం ముగిసింది. అమ్మవారికున్న మహోగ్ర స్వరూపాన్ని శాంతింపజేసి ప్రసన్నురాలను చేసుకోవడానికి దేవతలు, ఋషులు, మునులు ఇత్యాదులందరూ కూడా అమ్మవారిని నారాయణీ స్వరూపంగా ఆరాధించడం జరుగుతుంది. దానితో అమ్మవారు శాంతించి సర్వనారాయణీ స్వరూపంగా ప్రసన్నురాలయ దర్శనమిస్తారు. ఈ అధ్యాయమంతా కూడా దేవతలందరూ అమ్మవారిని కీర్తించిన నారాయణీ మంత్రములన్నీ వర్ణిస్తూ వచ్చారు. అందరూ కూడా చెప్పండి, సర్వనారాయణి అయి నమః. కాత్యాయని దుష్ట వృష్లాభాత్ వికాశ విక్రాప్తి వికాశదాశా దేవి ప్రపన్నార్థహరే ప్రసీద ప్రసీద మాత్ర జగతోఖిలస్ ప్రసీద విశ్వేశ్వరి మహావిష్ణు తమేశ్వరి దేవి విరాజనస్ ఆధారభూతాజస్వీకమహీస్వరూపేణ తస్తాసి అపాం స్వరూపస్థదయాత్మ జయత్రమంగవీర్యే ఉమేష్ఠ విశక్తినందవీర్య విష్ణుస్వీజం పరమాసమాయ సమ్మోహితం దేవి సమస్తమై ప్రసన్న భూముక్తి హేతు విద్యా సమస్తస్తవ దేవి భేదాశ్రీ సమస్త జగత్సు వైకయాపూరితమంబేతత్కాతేస్తే పరావృత్తి సర్వభూతాదేవి స్వర్గముక్తి ప్రదాని తమ్ స్థదాస్తి ఏకా వభవంత ప్రమోక్య సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృతంస్తే స్వర్గాపవర్గ దే దేవి నారాయణమస్తే కళాకాష్ఠాద్రూపేణ ప్రణామ ప్రదస్వస్యోపరతశక్తే నారాజిని నమోస్తుతే. అందరూ చెప్పండి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరూ కూడా మాంగళ్య సౌభాగ్యాదులన్నీ పరిపూర్ణంగా రక్షించబడాలి అని అమ్మవారికి నమస్కారం చేసుకుని వేడుకోండమ్మ. సృష్టిస్థితి వినాశారామశక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయే నారాయణమస్తే శరణాగతి దీనార్థ పరిత్రాణమణసర్వస్యార్థరే దేవి నారాయణమస్తే హంసక్తి మనస్తే బ్రహ్మాండోధారణి కౌశం భక్షర్కే దేవి నారాయణమస్తే త్రిశూలు చంద్రాహిధరే మహాశభవాహిని మహేశ్వరి స్వరూపే నారాయణమస్తే మయూర కుక్కడ మృత మహాశక్తి ధరణిఘే కౌమారి రూప సంస్థాన నారాయణమస్తే శంఖచక్రదా సంగృహీత ప్రమాధి ప్రసిద్ధ విష్ణువి రూపే నారాయణమస్తే గృహీత అగ్రమహాచక్రత వస్త్రోద్ధృత వసుంధరే రాహరూపణ శివే నారాజిని నమస్తే నృసింహరూపేణ గణానంద ఇత్యాగృత చంద్రలో కేత్రదే నారాయణమస్తే కిరీట మహావజ్రీసహస్రణరేంద్రనారాయణమస్తే శివదూతీస్వరూపేణ హృదయ మహాబలే ఘోరూపే మహారూపే నారాయణమస్తే తమస్త్రాకరళమలభుజామండే మండపదే నారాయణమస్తే లక్ష్మణ్య మహావిద్యే శ్రద్ధే పుష్ఠే ధ్రువ మహారాజు మహావిద్యే నారాజిని నమస్తే మేధే సరస్వతి భూతాంసి విజయత్వం శ్రీదేశే నారాయణ నమస్తే సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి ప్రభుతే భయభ్యశ్రాహం దేవిర్గే దేవి నమస్తే విదత్తే వదనం సంబంధే భూతం భద్రస్వర భీతిభ్యాగాత్య నమస్తే వేళాకరాళ చక్రమశేషాత్రం భీతర భద్రకాళి నమస్తే హినస్తే దైత్య దైతాంశ్చుకునే నా పూర్వయాతి కదా సా ఘంటాపాతం దేవి పాపేభ్యర్వ అసరాసరకుశాపంకజర్తృహ శుభాయ ఖడ్గోజనికేత్వం రోగాన్ శేచారభం దృష్టాష్టాది మానసకలాభిష్టాన్ విశ్వశ్వరిభక్తిరమరా దేవి ప్రసీద పరిపాలన ప్రధాన ప్రసీదత్వ్యవాచ స్వహ వరదాహం త్రిగణావరంకారకం దేవాచు స్వహ సర్వాధాప్రసంద్రలోక్యఖిలేశ్వరి ఏమేవ్యాచస్వహ్యవాచస్వహ్యవస్వతంత్రిప్రాప్త్యాష్టంభారే ఉత్పత్తి మహాశ్రవణందగోపగ్రహేజాశోదర్భసంభవాస్తోరాశిక్ష్యాచరణివాసి పునరప్యుత్ర ఉద్రేణ రూపేణ పృథివీతరవతిస్తానవాన్ భక్ష్యంచేవతాస్వర్గ్యమిర్తిలోకేతమనమస్తోంతవ్యహరిష్యంతి సుతం రక్తంభూతవార్చిక్యమనవృత్యమేత్రేక్షమహంకీర్తిమృతమాత్మదేహసముద్భవై భరిష్టాంధ్రాక్షణధారకై శకంభరీది విఖ్యాతమహంభూతృక్షమాసరం దుర్గాదేవి విఖ్యాతమరే రక్షాస భక్ష్యమంత్రణకరణే భీమాదేవి విఖ్యాతమతి దారుణక్షేత్రలోక్య మహాబాధాం గిరిశుదాహంధామరం రూపం కృత్వా సంఖ్యేషంద్రలోక్యసేదర్ధవిశ్చామహాసరం భ్రామ రీతి మామూలుదాస్తో శిల్సరుధ ఇత్థం విధాయ బాధ ధనవత్వ స్వాహ.
హస్తశ్రీ మార్కండే ప్రణసూరిజామునికి హనుమంతరే శ్రీదేవి మహాత్మే ఏకాదశ జగదంబార్పణమస్తు నమోదేవ్యే మహాదేవ్యే శివాజే సుతమ ప్రకృతే భద్రాయే నీతా ప్రదాస్తాం సాంగాయే సపవారాయే సవాహనాయ సాయుధాయుండికాయే సర్వనారాయణ్యే దాడి మీ ఫలం సమర్పయామ మహారాజ్యే. ఈ అధ్యాయాన్ని ఫలశ్రుతి నామోధ్యాయంగా చెబుతారు. అనగా మనం ఈ చరిత్ర పారాయణ చేయడం వలన, హోమాన్ని ఆచరించడం వలన, ఎవరైనా పారాయణ చేస్తున్నప్పుడు భక్తి శ్రద్ధలతో వినడం వలన ఎలాంటి ఫలితాలు పొందగలుగుతున్నాము అని స్వయంగా అమ్మవారు తన మాటలుగా వర్ణిస్తూ వచ్చిన అధ్యాయం ఇది. సర్వబాధ వినుర్ముక్తో ధనధాన్యసుతాన్విత మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతిన సంశయ. నన్ను ఆరాధించి ఆశ్రయించిన భక్తాదులు భవిష్యత్తులో ఇకముందు ఎప్పుడూ దారిద్ర్యము అనేటువంటి బాధని అనుభవించరు. వారికి ధనానికి ధాన్యానికి లోటు రాదు. సంతానము లేని వారికి సంతానముతో సౌభాగ్యారోగ్య సంపదలతో నేను వారిని సర్వదా అనుగ్రహిస్తున్నాను. శత్రుతో నభయం దస్యదస్యతో బాణరాజిత, వారికి శత్రుభయాలు బాధలు కలగకుండా రక్షిస్తున్నాను. రక్షోభూత పిశాచాంస యక్షగంధర్వ రాక్షసా బ్రహ్మరాక్షస వేతాళా కూష్మాండాభైరవాదయ. ఎలాంటి భూతప్రేత పిశాచ బాధలు భయాలు ప్రయోగాదులు కూడా వారిని పీడించలేవు. బాలగ్రహాభిభూతానాం బాలానాం శాంతికారకం. చిన్నపిల్లలకు బాలారిష్ట గ్రహదోషములుంటాయి. వారు పుట్టినప్పుడు తిథి వార నక్షత్ర సమయాదుల్లో వారు ఏదైనా గ్రహారిష్టాలు కానీ కలిగి ఉండడం, వాటి గురించి ఆ సమయంలో తెలుసుకోలేక లేక వాటిని పెద్ద పట్టించుకోక తగిన శాంతి కార్యక్రమాలవి సరైన సమయంలో నిర్వహించక విడిచిపెట్టడం, ఆ దోష తీవ్రతలు అనుసరించి వారు పెరుగుతున్న కొలది ఆ ప్రభావాలు పీడిస్తూ ఉంటాయి. ఆరోగ్య లోపాలు కలుగుతూ ఉండడం, ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది చేత వారు బాధపడుతూ ఉండడం ఇలాంటివి. అలాగే ప్రారంభ కర్మలు ఉంటాయి కొన్ని. పూర్వజన్మకృతం పాపం వ్యాధిరూపేణ పీడిత, చంద్రజన్మల్లో చేసిన పాపకర్మ ఫలశేషాలు ఈ జన్మకి వ్యాధి రూపంగా రోగం రూపంగా పీడిస్తాయి. అటువంటి దోషాలు కలిగి ఉండడం మనం చూస్తుంటాం. కొంతమందిని అక్కడక్కడ సరిగ్గా మాట్లాడలేక నడవలేక బుద్ధిహీనత ఇలా ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్యతో ఏ వైద్యముకీనయం కాక బాధపడేవారని. అటువంటి దోషాలు కలిగిన వారు చదవగలిగే శక్తి వారికి ఉండి ఈ చరిత్రగాని నిత్యము పారాయణ చేసుకోగలిగిన వారికి ఆ శక్తి లేకుంటే వారి ఆరోగ్యాన్ని సంకల్పించి వారి తల్లిదండ్రులు కానీ బంధువర్గము కానీ ఎవరైనా బ్రాహ్మణుల చేతనైనా ఈ చరిత్రను పారాయణ చేయిస్తూ ప్రతినిత్యము ఆ తీర్థాన్ని వారికి ఇస్తున్నట్లయితే వారు క్రమేపీ ఆరోగ్యవంతులవుతారు. శరీర సమస్త పీడలు కూడా తొలగుతాయి. అమ్మవారి అనుగ్రహం చేత సర్వగ్రహారిష్ట బాధల నుంచి రక్షింపబడుతూ సంపూర్ణ ఆరోగ్యాన్ని వారు పొందగలుగుతారట. అలాగే విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనంకురు. విద్యార్థులు శ్రద్ధతో భక్తితో అమ్మవారిని సేవించి ఈ చరిత్ర నిత్యము వినినా పారాయణ చేసుకునినా అఖండమైన యశప్రాప్తితో సరస్వతీ కటాక్షముచే మేధోభివృద్ధి కలిగిన వారి ఉన్నత విద్యావంతులవుతారు. ఉద్యోగార్థులు ఉన్నత ఉద్యోగాధికార యోగాన్ని పొందుతారు. వివాహార్థుల రిపవ సంక్షయం యాంతి కళ్యాణం చోపదద్యతే. వివాహం కాని స్త్రీలు పురుషులు విధిగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని సేవించుకుని ఈ చరిత్ర హోమాన్ని చేసుకున్నా పారాయణ చేసుకున్నా వారికున్న వివాహ సంబంధ సమస్త గ్రహారిష్ట దోషాలు కూడా తొలగి త్వరితగతిలో అమ్మవారి అనుగ్రహం చేత చక్కనైన వివాహ యోగ కాలం సంప్రాప్తిస్తుంది. అలాగే గ్రహబాధాచోగ్రాచు మహత్యం శృణుయాన్ మమ. ఏదైనా గ్రహారిష్టముల చేత పీడింపబడుతున్నప్పుడు కూడా ఈ చరిత్ర వినినంత మాత్రాన్ని ఇవన్నీ ఉపశమిస్తాయి. సర్వబాధాశోఘోరాశు వేదనాప్యర్థిదోపవాస్మరం మమైత చరితం నరోముచ్చేత సంకటాత్. మనం ఎవరినైనా నమ్మి వారి చేతుల్లో మోసపోయి అనేక సమస్యలు కష్టాల మధ్యలోకి వెళ్ళి వాటి నుంచి బయటపడలేక వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ఏవి ఆ మార్గాలు ఇవి కూడా మనకి తోచక మానసిక సంక్షోభం అనుభవిస్తున్నటువంటి సమయాల్లో ఈ చరిత్ర పారాయణ చేసుకునే అమ్మవారిని మనం ఆశ్రయించగలిగితే మనకున్న కష్టములన్నీ తొలగుతాయిట. ప్రతి సమస్యకు అమ్మవారు పరిష్కార మార్గాలు అనుగ్రహించి వాటి నుంచి మనల్ని విముక్తులయ్యేలా అనుగ్రహిస్తారట. ఇలా యం చింతయతే కామం తంతం ప్రాప్నోతి నిశ్చితం పరమైశ్వర్యమతలం ప్రాప్స్యతే భూతలే పుమాన్. ఈ భూమండలంలో ఎవరెవరు ఏ కోరికతో నన్ను ఆరాధిస్తున్నారో ఆశ్రయించి ఉన్నారో వారి కోరిన విధముగా వారిని అనుగ్రహించడమే కాదు, వారి యోగక్షేమాదులు ఎందు నేను బాధ్యురాలనై సర్వదా ఆయురారోగ్య ఐశ్వర్య సంపత్తులు అనుగ్రహిస్తూ ప్రతి క్షణం వారిని పరిరక్షించడం నా కర్తవ్యము అని స్వయంగా అమ్మవారు తన మాటలుగా వర్ణిస్తూ వచ్చిన అధ్యాయం ఇది. ఈ అధ్యాయంలో బాలాత్రిపుర సుందరిగా అమ్మవారు అధిష్టాన దేవతగా ఉన్నారు. ఓం బాలాత్రిపుర సుందరి అయి నమః అని అమ్మవారిని స్మరించుకోండి.
ఓం క్లీం దేవ్యువాచ స్వాహ యభిస్తవేశ్యమానిత్యం దౌచదై సమాహితాదస్యాంతకలాం బాధానాశీశ్యాం సంశీమతి కల్పనాశంచ మహిషాసురఘాతకం కీర్తయిష్యంత ఏతద్వత పదం శుంభన శుంభయో అష్టమ్యాం చ చతుర్దశ్యానపమ్యాం చేక చచితః శ్రోచంత యవజ భక్త్యా మమ మహాత్య ఉత్తర దేశా దృష్టా కించిద శుద్ధోర్ధా యమదః భవిష్యత్ దారిద్రణ చే విష్టవ్యోనిజం శత్రుతో నభయంతస్య దస్య దోపాన రాజితాన సత్రం నరతో యోగాకదాచిత్ సంభవచితస్య మవైతర మహాత్యం శ్రుత్వా భక్తి సమదః సర్వబాధా పునిర్ముక్తో ధన ధాన్య సుధాన విదః మనుష్యో మత్ ప్రసాదేన భవిష్యత్ సంశయః తత్వా మమైతర మహాత్యం చ ఉత్పత్తి స్వాహ పరాక్రమం సంక్షయమ్యాంత కళ్యాణం చోపదగ్యతేజగలం స మహాత్యం మమ సర్వదాశాంతికరమణ సర్వత్ర చదాష్పడన గ్రహబాధాచోగ్రాజ మహాత్యం సర్వదగ్రహమిడాచారణ దుష్పడంచరవర దృష్టాంశ్చపుణమవజాయతే బాలగ్రహ విభూతానాం బాలానాం శాంతికారకం సంఘాతభేదేచరుణాం మైత్రీకరణమతం దుర్వృతానాం అధేషానాం బలహానకరం పరం రక్షో భూత పిశాచానాం వరదా దేవరాసనం సర్వం మమైతన మహాత్యం మమ సాన్నిధ్యకారకం దుఃఖాగతోపేశ్చ గంధదేపే తదోత్తమై విప్రాణాం భోజనై హోమే పురోక్షణయే హర్ణ సంమన్యజితే భోగ్య ప్రయామర్శనయే పరితరమే కృతే సాత్మజగచ్చరతే శృతే శృతం హరతి పాపాణై ఆరోగ్యం ప్రయచ్చే రక్షాంత కరోతి బోధే భజనమనం కీర్తనం మమ యుద్ధే శ్రతమన మే దుష్ట దైత్యన పరహణం తస్మిన్ సర్వే వీరకృతం భయం భంసాన జాయతే యష్మాభై తతో యజస యాస్య పరం హర్జ వికృతః బ్రహ్మణా చ కృతస్తత్వ ప్రియ ఛంద స్వామత మరణ్య ప్రాంతరే వాప దావాగ్ర పరివర్తః దస్య భర్వా పద శూన్య గుహేత వాప చిత్రభే సింహం వ్యాఘ్రాన్ వాతే వాప నేవ వనః సవే రాజ్ఞా కృధేన శాక్యప్య బంధ్య మందక దోప ఆఘోర్ నితో వాప అతేన చిత పోతే మహార్ణ వ్యక్త చిత వాప చిత్రేషు సంగ్రామే భ్రజదారణే సర్వా బాధాసో ఘోరాసో వేదనా ప్యరసిత ఉపవాస్ మరణ మమైత చరితం నిరో ముచ్చేత సంకటాత్ మమ ప్రభావా సింహాద్యా దస్య వావరణ చిత జగద్విధ్వంసరత్సత్పన్ మహోగ్రతలవక్రమణ చుంభేజ మహావీర్య శేషాపాతాలమాయుయబం భగవతి దేవి సానిత్యాప పునఃపునః సంభూత కృతే భూభా జగత పరిపాలనం దయేత నమోహితే విశ్వం సైవ విశ్వం ప్రసూయితే సాజాతజాతి విజ్ఞానం దుష్టాం బుద్ధిం ప్రయచ్యతే వ్యాప్తం దయేత సకలం బ్రహ్మాండం మృజేశ్వర మహాకాళ్య మహాకాళే మహామారీ స్వరూపయ శైవకాళే మహామారీ శైవ సృష్టి భవత్యాచతం కరోతి భూతాన శైవకాళే సనాతనే భవకాళే నరశైవ లక్ష్మీ వృద్ధిప్రదాగృహే శైవభావచితాలక్ష్మీనాశ జోపజాతుపకందాదిపశ్చాతాదివత్తం పుత్రాంశ్చ మతిం ధర్మే గతిం శుభాం స్వాహా. నమస్కారం చేసుకోండి. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాజై సచరం నమః నమః ప్రకృత్యై భద్రాయై నికితా ప్రణతాస్పదం సాంగాజై సపరివారాజై సవాహరాజై సాయుధాజై సశక్తికాజై బాలాత్రిపురసుందరీ దేవ్యై బిల్వఫల మహాహుతిం సమర్పయామి నమః స్వాహా. జాయ మాతా మహారాజ్ఞికి. ఇది ఇంకా చివరి అధ్యాయం. వరప్రధాన ఊరునామాధ్యాయముగా చెబుతారు ఈ అధ్యాయాన్ని. అమ్మవారిని ఆరాధించిన వారందరికీ ప్రత్యక్షమై వరప్రదానాలతో అనుగ్రహించినటువంటి అధ్యాయం కనుక దీన్ని వరప్రధానోర్నామాధ్యాయ అంటారు. మనం కూడా ఏ కోరికతో ఏ సంకల్పంతో ఇప్పుడు ఈ హోమాన్ని ఆచరిస్తున్నామో అమ్మవారిది మనకు అనుగ్రహించే అధ్యాయం కనుక మీ మనస్సునున్న కోరికను సంకల్పాలను భక్తిశ్రద్ధలతో అమ్మవారికి విన్నవించుకోండి. ఈ అధ్యాయంలో మహాత్రిపుర సుందరి పరాశక్తి స్వరూపాలుగా అమ్మవారు అధిష్టాన దేవతగా ఉంటారు. మహాత్రిపుర సుందరి అయిన మహ పరాశక్తి అయిన మహ అనే నామాల చేత అమ్మవారిని స్మరించండి. ఓం క్లీం ఋషిరువాచ స్వాహ ఏతత్తే గచితం భూపాదేవీ మహాత్మ్యమతమం ఏవం ప్రభావ సా దేవి ఏదం ధారయతే జగత విద్యా తదైతే క్రయితే భగవద్ విష్ణువాయతే మోహితమితే మోహితం మోహితం మోహితాశ్చైవ మోహమయశ్చింత జాపరే తాముపై మహారాజధరణం పరమేశ్వరీం ఆరాజత సేవృణం భోగస్వర్గాపవర్గద మార్కండయువాచాచిదస్య వచస్రత్వ సరథ సరణాది మహాపరిణప్రత్య మహాభాగాతం వృషం సంతృతి మృత నిర్వినతమవత్మైన రాజ్యాభరణేన జగామ సద్యచ్చవదచదవేశ్చ మహామనసందర్శనార్థమం బాయ నదీ ప్రదమాచదచేశోక్తం పరంజబంధవ తస్మిన్ ప్రణదేవ్యాకృత మూర్తి మహిం మహిం అరాణాం జగదత్తస్య పుష్పధూపాకృ ర్పణే నరాహారయతాహారో ధర్మరస్వసమాయతపరం జగాత్రం ఏం సమారధేతో త్రిపురపరిచాత్మన ప్రతిష్ట జగద్ధాత్రి ప్రత్యక్షం రాహచండికా దివ్యువాచ యత్ప్రార్థ్యతే త్వయా భూపా త్వయా చ కులదందన మత్తస్తత్ప్రాప్యతాం సర్వం ప్రతిష్ట జాంగత మార్కండయువాచ తథోపరం నృపరాజ్యమభిర్భరం శ్యం జజనమణి అత్రైవ చర్యం రాజ్యం మహతిశత్రం బలం బలా శుభవిజ్ఞానమభర నిర్విన్నమాదహమత్యాహమధిప్రాగ్ సంగవిచ్చితకారకం దేవ్యువాచ స్వల్పై హోమే భన్రపద సమ్రాజ్యం ప్రాప్తి భవాన్ హత్వా రిపోనుష్కలితం తపతత్ర భూషితే మృతస్య భూయ సంప్రాప్య జన్మ దేవావివస్వత సావర్ణి కో నామవన్ భవిష్యతి వేశ్యవర్యస్వయాయస్వరస్పత్వభుమచితాతం ప్రయచ్ఛామ జ్ఞానం భవిష్యతి మార్కండయువాచ యజితద్వతయోర్ దేవీదాపల చిదంబరం బభూ వాంద్రహిలాసద్య భక్త్యాభ్యమభిక్షుత ఏవం దేవ్యా వరం లబ్ధవా సర్వదః క్షత్రియర్జవః సూర్యాన్ జన్మ సమాసాద్య సావర్ణిర్భవితామనో సావర్ణిర్భవితామనో క్లీం ఓం స్వాహా. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాజై శతతం నమః నమః ప్రకృత్యై భద్రాజై నియతా ప్రణతాః స్మతాం సాంగాజై సపరివారాజై సవాహనాజై సాయుధాజై సశక్తికాజై అఖిలాంతకోటి బ్రహ్మాండ నాయికాయై ఆదిమధ్యాంతరహితాయై శ్రీమదనంతకోటి శక్తి సహితాయై శ్రీ విద్యాయై శ్రీమహాత్రిపుర సుందరి పరాశక్తియై నాగవల్లీదళత్వయైర్యుతాం సకుంకుమాక్షతపుష్పైరభ్యర్చితాం సఘృతం ఇమాం కదలీఫలమహాహుతిం సమర్పయామి నమః స్వాహా.
జయ జయ హే జగదంబే భక్తవత్సలే పరాహత్వరే పరమ పావని లోకజననీ విశ్వపూజితే కళ్యాణ హేతవే జై మాతా మహారాజ్ఞికి చండీ పరాదేవికి భ్రామరీ పరమేశ్వరికి మల్లికార్జున మహాస్వామికి హర నమః పార్వతీవతయే హర 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 మహాదేవ. ఖడ్గనే శుల నిఘోరాగదనే చక్రనే జల శంకర జపడి పాండవ సింధు బ్రిగాయ హృదయ నమః సురేణ బాహనో దేవి పాహి ఖడ్గన జంపక ఘంటాస్పరణ పాహి చాపత్ వనసన చేసర సేత్ మహా ప్రత్యమర్క ప్రతి ఛాంచ సందికే రక్ష రక్షనే బ్రాహ్మణే నత్ సులస్ కేవత్ర సంకేత ప్రత ఖాయే వజ్ర ధమ్ యాన యాన రూపణ త్రైలోక్య వసన జయాన అత్యంత ఘోరణ తై రక్ష దంకో దయం గర్గ సుల కదా దీని యాన యత్ర నదంబిక కరపల్లవ పదంగన తై రక్ష్మాన సరోధన నేత్ర త్ర యాయు చర సర్వ స్వరూపే సర్వేసే సర్వ శక్తి సమన్వితే భయభ్య స్త్రాహనో దేవి దుర్గే దేవుడు మచత అస్త్రాజ భట సువర్బోర్ భవరోమతి దిగ్విమోకః ధ్యానం. నమస్కారం చేసుకోండి అందరూ. ఓం మాతర్మే మధుకైట భగ్నిమహి ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచన వధే చండముండార్ధిని నిశేషీకృత రక్తబీజతనుజే నిత్యే నిశుంభాపహే శుంభధ్వంసిని సంహరాసు దురితం దుర్గే నమస్తేంబికే. నమశ్చండికాయ తమ్ హృదయ తత్వాత్మనే గంధం మృగలభ్యామి స్వాహం ఆకాశతత్వాత్మనే పుష్పం మృగలభ్యామి స్వాహ జం వాయుస్తత్వాత్మనే ధూపం మృగలభ్యామి స్వాహారం మహతత్వాత్మనే దీపం మృగలభ్యామి స్వాహ అమృతతత్వాత్మనే అమృతోపహారాన్ మృగలభ్యామి స్వాహసం సర్వతత్వాత్మికాయ సింధికా పరమేశ్వరి అయి తాంబూలాది సర్వోపధారాన్ మృగలభ్యామి స్వాహ ఓం భూస్వాహ అగ్నైత నమ భువస్వాహ వాయుత నమ శువస్వాహ సూర్యాయుత నమ ఏతావత్పర్యంతం మయాకృత హవనై స్వర వర్ణ మంత్ర తంత్ర క్రియా ద్రవ్య భక్తి శ్రద్ధ లోపప్రాయశ్చిత్తార్థం ప్రజాపత్యహవనం ఋష్యే ఓం ప్రజాపతేన త్వదేతాన్యో విశ్వా జాతాన్ ప్రతాపభూవా యత్కామస్త హోమస్తన్నోస్తమయ్యాం స్వాహ భోర్భవస్వస్వాహ ప్రజాపతయేదన్న మమ అగ్నయ ఉత్తరపరిచేచనం కురయాదు అజుదేన్వమగ్గుస్థా అనువతేన్వమగ్గుస్థా సరస్వతేన్వమగ్గుస్థా దేవసవిత ప్రాసావీ. ద్వాదశ గృహీతేనాద్యేన సృజం పూరయిత్వా ఏకం ద్వే త్రీని చత్వారి పంచ షడు సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ. ఓం సప్తతే యజ్ఞే సమిధ సప్త జిహ్వా సప్త రుషజ సప్త ధామ ప్రియాణి సప్త హోత్రా సప్త ధాత్వా జయంతి సప్త యోనిః కృణుస్వా ఘృతేన స్వాహా. అగ్నజే సప్త హోత్రేదం నమః పూర్ణాహుతిముత్తమాం జుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అధోయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి. ఓం అగ్నా విష్ణు సజోత సేమా వర్ధంతు వాంగిరః ద్యుమ్నైర్వాజేభిరాహ దగ్గు స్వాహ. అగ్నా విష్ణుభ్యామిదం నమః పూర్ణాహుతి ముహూర్త శుభ ముహూర్తోస్తు.